నమస్తే. వెల్నెస్ హెల్త్ అనే ఇన్ఫర్మేషన్కి మీకు సుస్వాగతం. నా పేరు జ్ఞానరాజు. మీకు నేను ఒక ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మీ సెల్ ఫోన్ని కొంచెం సైలెంట్లో పెట్టుకోండి, సో దట్ యూ డోంట్ గెట్ డిస్టర్బ్. పక్కన ఏం డిస్ట్రాక్షన్ లేకుండా చూడండి. మీరు దీని మీద ధ్యాస పెట్టండి, మీకు డెఫినెట్లీ మంచి ఆరోగ్యం గురించి మంచి సమాచారం దొరకబోతుంది. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, గ్రూప్ వన్ సర్వీసెస్లో పనిచేశాను, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అనే జాబ్లో చేశాను 10 ఇయర్స్. అంతకుముందు ఇంకో 5 ఇయర్స్ పబ్లిక్ సెక్టర్లో చేశాను. నేను చదువుకున్న ఎంఎస్సి. సో నాకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మా మిస్సెస్ వెయిట్ లాస్ అనుకున్నప్పుడు నాకు థియరీ తెలుసు కానీ ప్రాక్టికల్గా తెలిసేది కాదు. సో నేను ఒబేస్టిక్ క్లినిక్ తీసుకెళ్తూ ఉండేవాడిని, పుల్కాలు తింటూ ఉండేది, ఫుడ్ మానేస్తూ ఉండేది మా మిస్సెస్. సో ఆ విధంగా మాకు ఇండైరెక్ట్ మాకు హెల్త్ గురించి తెలిసిన తర్వాత మా మిస్సెస్ చాలా మంచిగా అయింది, నేను తగ్గాను, మా మిస్సెస్ తగ్గింది. సో దాంతో నమ్మకం వచ్చి మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు మేము ప్రస్తుతం హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్గా ఉన్నాం. సో ఈ సమాచారం మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మీకు బయట ఎక్కడ దొరకదు, వెరీ రేర్ ఇన్ఫర్మేషన్. కాబట్టి జాగ్రత్త, ఇక్కడే ఫోకస్ పెట్టండి. అసలు ఫస్ట్ మీకు వెల్నెస్ హెల్త్ అంటే ఏంటి, మీరు ఎలాగ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వెల్నెస్ అంటే ఏంటంటే ప్రివెన్షన్, ఎలాగ రోగం రాకుండా, రిస్క్ రాకుండా ఎలా ఉండొచ్చు అనే దాని గురించి చెప్పబోతున్నాం. సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్, మన ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి చెప్పబోతున్నాం. మీరు ఎలా మా విధంగా మా ద్వారా మీరు బెనిఫిట్ కాబోతున్నారు చూడబోతున్నారు. అట్లానే ఎఫ్ఏక్యూస్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు జనరల్గా అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు దీనికి ఆన్సర్ దొరకబోతుందన్నమాట. సో ఫస్ట్ మొదటగా మీకు చెప్పేది ఏంటంటే, ఇది వెల్నెస్ అనే ఇండస్ట్రీకి సంబంధించింది అనమాట. ఈ కంపెనీ పేరు హెర్బలైఫ్ న్యూట్రిషన్. దీంట్లో మీ కంపెనీని మైక్రోసాఫ్ట్ ద వెల్నెస్ ఇండస్ట్రీ అంటారు. సో ముందు హెల్త్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు హెల్త్ అంటే నిర్వచనం ఏంటంటే, హెల్త్ ఇస్ ద స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్, సోషల్, స్పిరిచువల్ వెల్బీయింగ్ అని, అండ్ నాట్ మియర్లీ అబ్సెన్స్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఆర్ డిఫార్మిటీ ఆర్ ఇన్ఫార్మిటీ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుందన్నమాట. అంటే సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటంటే, సంపూర్ణంగా ఆరోగ్యం ఎట్లా ఉండాలంటే, కంప్లీట్గా ఫిజికల్ అంటే భౌతికంగా, మెంటల్ మానసికంగా, సోషల్గా అంటే మనకి సామాజికంగా, అట్లానే మనకి స్పిరిచువల్ ఆధ్యాత్మికం కూడా వెల్బీయింగ్ ఉండాలి, కంప్లీట్ వెల్నెస్ ఉండాలన్నమాట. రోగం లేనంత మాత్రం చేత ఆరోగ్యం ఉన్నట్టు కాదు నాయన అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుందన్నమాట. చాలామంది ఆరోగ్యం ఉన్నారంటే ఏం చెప్తారు, నాకేం రోగాలు లేవు సార్, నేను హెల్దీగా ఉన్నా అంటారు. అట్లా కాదనమాట, రోగం రాకుండా నివారించుకోవాలనుకున్నప్పుడు లోపల ఎట్లాంటి రిస్క్ కూడా లేకుండా, అంటే హాస్పిటల్ పడకముందే చూసుకోవాలన్నమాట. హాస్పిటల్ పడిన తర్వాత రోగం కనుక కాదు, పడకముందు ఎట్లా ఉండాలని చెప్పబోతాను అనమాట. సో హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్ రిప్రజెంట్ సిక్నెస్ ఇండస్ట్రీ. ఇది ఎగ్జాక్ట్లీ అపోజిట్ అనమాట వెల్నెస్ ఇండస్ట్రీ అంటారు. సిక్నెస్ అంటే రోగం వచ్చిన తర్వాత ఇది రోగం రాకుండా నివారించుకుంటారు అనమాట. కాబట్టి మనకి డెఫినెట్లీ కావాలి హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్, లేకుండా మనం లేము. కానీ మనకి మన రోగులు కూడా మన దేవుడు ఇచ్చాడు కదా, మన పని కూడా మనం చేసుకోవాలంటారు. మన ఎక్సర్సైజ్, మంచి ఆహారం, మంచి అలవాట్లు చేసుకుంటూ మనం ఎట్లాగా హాస్పిటల్కి దూరంగా ఉండాలి అని దాని గురించి అనమాట ఇది. సో మన కంపెనీ మీకు ఆల్రెడీ చెప్పాను, పరిచయం చేస్తాను, న్యూట్రిషన్ కంపెనీ అనమాట, హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది. సో మన మా కంపెనీ యొక్క వై ఏంటంటే, ప్రపంచాన్ని ఆరోగ్యవంతం చేయడం అనేది మా కంపెనీ యొక్క ఉద్దేశం అనమాట. మన కంపెనీ ఫౌండర్ మార్క్ హ్యూస్, ఆయన స్టార్ట్ చేయడం కారణం వాళ్ళ మమ్మీ పేరు జోయన్. ఆవిడ వెయిట్ తగ్గాలని ట్రై చేస్తూ కొన్ని మెడికల్గా మెడిసిన్ టాబ్లెట్స్ వాడి యాక్సిడెంటల్ ఓవర్డోస్ వల్ల చనిపోయింది చిన్న వయసులో. అప్పుడు ఈ కుర్రాడు చాలా చిన్నవాడు, మా మమ్మీ లాగా ఇంకొక మమ్మీ చచ్చిపోకూడదు, ఇది చాలా సింపుల్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, బరువు తగ్గాలంటే జీవితాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు కదా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారనమాట. ఇది అమెరికన్ మల్టీనేషనల్, కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ యూఎస్ఏ బేస్డ్ కంపెనీ. 37 ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీ, 96 కంట్రీస్లో ఉంది, 37 సంవత్సరాల నుంచి ఉందన్నమాట. ఓకే, సో 80 మిలియన్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు, 80 మిలియన్ సంతృప్తి చెందిన ఒక వినియోగదారులు ఉన్నారు, 3 మిలియన్ అసోసియేట్స్ ఉన్నారు, $7.8 బిలియన్ టర్నోవర్ అనమాట. అట్లానే ఇండియాలో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతుంది. బెంగళూరు హెడ్ క్వార్టర్స్, మన హైదరాబాదు, విజయవాడ అన్ని చోట్ల బ్రాంచెస్ కూడా ఉన్నాయి. 700 బ్రాంచెస్ ఉన్నాయి, మొత్తం యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి. 300,000 మంది మనకి అసోసియేట్స్ లాగా ఉన్నారన్నమాట. ఎన్వైఎస్సి లిస్టెడ్ కంపెనీ, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ కంపెనీ. అనేక గిన్నెస్ బుక్ అవార్డ్ రికార్డ్స్ మనం క్రియేట్ చేసాం. 190 అథ్లెట్స్కి, టీమ్స్కి మన కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేశాం మన న్యూట్రిషన్ లాగా. 5 నేషనల్ ఒలింపిక్ కమిటీస్కి మనకి విఆర్ ద అఫీషియల్ స్పాన్సర్స్ అనమాట. అట్లానే ఇండియాలో హర్యానా స్టీలర్స్ అని ఉంది చూసారు, ప్రో కబడ్డీ, దానికి మన న్యూట్రిషన్ అడ్వైజ్ మనకి స్పాన్సర్స్ అనమాట. అట్లాగే మనకి మన పార్ట్నర్స్ ఎవరు ఉన్నారంటే, మన బ్రాండ్ అంబాసిడర్స్ సైనా నెహ్వాల్, మేరీకా, మనికా బత్రా, లక్ష్య సేన్, వీళ్ళందరూ మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్స్. అట్లాగనే మీకు క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు చూసారా, 1 పర్సన్ ప్రపంచం మొత్తంలో, హైయెస్ట్ పేడ్ స్పోర్ట్స్ మ్యాన్ అనమాట. హీ ఆల్సో టేక్స్ అవర్ న్యూట్రిషన్. విరాట్ కోహ్లీ కూడా మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అనమాట, దే ఆల్ టేక్ అవర్ హెర్బలైఫ్ న్యూట్రిషన్. అట్లానే టాప్ మోస్ట్ డాక్టర్స్ ఉన్నారు మన కంపెనీలో, డాక్టర్ డేవిడ్ హీబర్, ఈయన అథారిటీ అనమాట న్యూట్రిషన్ ఓబేసిటీ రంగంలో. ఈయన డైరెక్టర్ ఫర్ సెంటర్ ఫర్ హ్యూమన్ న్యూట్రిషన్లో ఉన్నారు, యూసీఎల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్. అనేక అమెరికాలో టాప్ 5లో ఉంటారు అనమాట, టాప్ బెస్ట్ ఆఫ్ ద డాక్టర్స్లో ఉన్నారు. సో ఈయనకి అనేక సార్లు అవార్డు వచ్చింది బెస్ట్ డాక్టర్గా. ఆయన మీ క్వాలిఫికేషన్ చూస్తే మీకు చాలా సర్ప్రైజ్ అనిపిస్తుంది. అనేక
పెద్ద ప్రొఫెసర్ అన్నమాట, పెద్ద డాక్టర్ ఆయన. మన కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మన సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్లు ఉన్నారు. అట్లనే డాక్టర్ లూయి గ్నర్ ఉన్నారు, ఈజ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ మెడిసిన్ ఫిజియాలజీ. నోబెల్ ప్రైజ్ వచ్చిన డాక్టర్ మన కంపెనీ ఉన్నారు. సో నాట్ ఏ స్మాల్ కంపెనీ, వెరీ బిగ్ కంపెనీ. న్యూట్రిషన్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ మా దగ్గర డీటెయిల్గా చాలా కంట్రీస్లో ఒక్కొక్కళ్ళు రిప్రజెంటేటివ్ మెంబర్స్ ఉంటారు. అట్లనే డైటీషియన్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు మన దగ్గర. అట్లనే స్పోర్ట్స్లో కూడా మనకి ఫిట్నెస్ సైంటిస్టులు ఉన్నారన్నమాట. డాక్టర్ రిచర్డ్ కాల్మోన్ అన్నారు, 17th సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికా అన్నమాట. 17th సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికా ఏమంటారంటే, హెర్బలైఫ్ ఇస్ ద బెస్ట్ హెల్త్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అంటారు. ప్రపంచంలో ఆరోగ్యాన్ని సప్లై చేసేది గవర్నమెంట్ కన్నా ఒక కంపెనీగా మంచిగా చేస్తున్నారు చెప్పి సపరేట్ చేస్తుంటారు అన్నమాట. సో ఇప్పుడు మనకి వెల్నెస్ ఎందుకు కావాలి, ఎలా వస్తుంది మనకి అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు అనేక సర్వేలలో మనకి ఏం తెలియదంటే, మనకి న్యూట్రిషన్ అండ్ ఒబేసిటీ అనేది మనకు కామన్ అయిపోతూ ఉంది. ఎందుకంటే అందరిలో కూడా బిజీ అయిపోయింది, అట్లానే మనకి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది, అట్లానే గైనకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది, ఓవర్ వెయిట్ పెరుగుతూ ఉన్నారు, కాబట్టి ఎక్సర్సైజ్ టైం లేదు అనేది దాదాపు అందరిలో కామన్ అయిపోతూ ఉంది అన్నమాట. నాట్ ఫీలింగ్ వెల్ అనేది కామన్ అయిపోతూ ఉంది. అది ఎందుకు అవుతుందంటే, గ్లోబల్గా మనకి 1950లో 2014తో చూస్తే, 1950లో 2014లో పుట్టేవాళ్ళు చచ్చిపోయేవాళ్ళు ఒకే విధంగా ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏమైందంటే, ఒకటి కానీ రెండు కానీ చాలు అంటున్నారు చూసారు పిల్లలు మనకి. బర్త్ కంట్రోల్ వల్ల పుట్టే రేటు తగ్గింది, అట్లాగనే డెత్ రేటు కూడా తగ్గింది. దాంతో పుట్టిన వాళ్ళు తగ్గారు, చచ్చిపోయేవాళ్ళు కూడా చచ్చిపోవట్లేదు. దానివల్ల ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ఏజింగ్ పాపులేషన్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఏజింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది అన్నమాట. లైక్ మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇట్లాంటివన్నీ, షుగర్ బీపీలు ఇట్లాంటివన్నీ, వయసు పెరిగే కొద్దీ మతి మరపు ఇట్లాంటివన్నీ, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటారు, డిమెన్షియా ఇట్లాంటివి, ఆల్జీమర్స్ అని ఇట్లాంటివి. సో ఎగ్జాంపుల్ మా మిసెస్ చూడండి, సింథియా 18 ఇయర్స్లో ఎలా ఉంది, ఇప్పుడు 41 ఇయర్స్లో ఎలా ఉంది చూడండి. సో షీ లుకింగ్ మోర్ బెటర్ అండ్ యంగర్. ఎవ్రీబడి వాంట్ లుక్ గుడ్ అండ్ ఫీల్ గుడ్. నవడేస్ హెల్దీ ఏజింగ్ ఉండాలి అందరిలో కోరిక ఉంటుంది అన్నమాట. అట్లనే ఏషియా పసిఫిక్ న్యూట్రిషన్ సర్వేలో ఏంటంటే, కొన్ని సర్వేలో తెలుసు అంటే కొన్ని మోటివేషన్స్ ఉన్నాయి, కొన్ని అబ్స్టకల్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తాను అన్నమాట. బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకోవాలి అందరూ తెలుసు, కానీ ప్రాక్టికల్గా కుదరట్లేదు, బిజీ లైఫ్ అయిపోతుంది. అట్లనే ఎక్సర్సైజ్ కూడా చెట్టు కుదరట్లేదు వాళ్ళకి. అట్లనే మనకి చాలామందికి ఏంటంటే, చేయదలనుకున్నా కానీ ఆల్మోస్ట్ 7 కలర్స్ ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్ తీసుకోవాలి, అదంతా అవ్వట్లేదని చెప్పేసి సర్వేలో తేలిందనమాట. ఎకనమిస్ట్ ఏం చెప్తుంది చూడండి, ద షేప్ ఆఫ్ థింగ్స్ టు కమన్, ఇలానే జరగబోతుంది ప్రపంచంలో, ఫ్యూచర్ అంతా కూడా వేస్ట్ జరగబోతుంది చెప్పేసి చెప్తున్నాను అనమాట. అయితే కొంతమంది, నేను బక్కనే ఉన్నాను కదా, నేను వెయిట్ లేదు, నాకు ఫ్యాట్ లేదు కదా అనుకుంటారు. బక్కగా ఉన్నా కూడా లోపల ఫ్యాట్ ఉండొచ్చని మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తే ఇద్దరు బ్రదర్స్ అనమాట, బిఎంఐ సేమ్ ఉంది కానీ లోపల స్కాన్ చేస్తే ఫ్యాట్ ఎక్కువ ఉంది. సో చూడటానికేమో ఇతను ఎట్లా ఉన్నాడు చూడండి, లెఫ్ట్ సైడ్లో లావులా ఉన్నాడు, బట్ బాడీ ఫ్యాట్ 9.1 ఉంది. రైట్ సైడ్లో సన్నగా ఉన్నాడు కానీ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, 21.2 ఉంది. కాబట్టి లుక్స్ అనేది డిసీవింగ్ అనమాట. చూసినంత సన్నగా ఉన్నా కూడా లోపల ఫ్యాట్ ఎక్కువ ఉండొచ్చు. ఫ్యాట్ ఎక్కడ ఉన్నా కానీ డేంజర్ అన్నట్టు. 120 మిలియన్ ఆఫ్ అర్బన్ ఇండియన్స్ ఓవర్ వెయిట్ ఉన్నారు అన్నమాట. ఇండియాలో 120 మిలియన్ జనాభా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నారు. మగవాళ్ళు 30%, ఆడవాళ్ళు 50% మంది అర్బన్ ఇండియాలో ఓవర్ వెయిట్ ఉన్నారు. ప్రపంచంలో హైయెస్ట్ అమెరికాలో 62% పీపుల్ ఫ్యాట్ ఉన్నారు, యూరప్లో 57% ఉన్నారు, గ్లోబల్గా 34% పీపుల్ ఒబేస్ ఉన్నారు అన్నమాట. అండ్ 73% ఆఫ్ ఇండియన్ అర్బన్ ఇండియాలో మనకి ఓవర్ వెయిట్ ఉన్నారన్నమాట. ఓవర్ వెయిట్ అని దాటిన తర్వాత ఒబేసిటీ వస్తుంది రైట్. ఇండియాలో బక్కటోళ్ళు ఉన్నారు, లావుటోళ్ళు, రెండు రకాల మనుషులు ఉన్నారన్నమాట. ప్రపంచం మొత్తంలో కూడా మనకి ఎక్కువ రకం ప్రాబ్లమ్స్ వచ్చేదంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువ మంది చనిపోతున్నారు అన్నమాట. లైఫ్ స్టైల్ అంటే జీవనసరళి సరిగా లేకపోవటం వల్ల, షుగర్లు, బీపీలు, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్స్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. డిజార్డర్స్ కాస్త డిసీజ్ లాగా అయిపోతూ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో 1 బిలియన్ పీపుల్ షుగర్తో సఫర్ అవుతున్నారు, ఇప్పుడు ఎఫెక్ట్ అయి ఉన్నారన్నమాట. ప్రతి ముగ్గురులో ఒకళ్ళు షుగర్తో ఉంది లేదా రాబోతుంది చెప్పేసి ప్రస్తుత సర్వే చెప్తుంది అనమాట. ఇది సడన్గా 1990 నుంచి 2030లో సడన్గా పెరుగుతూ ఉంది, 100%, 120% పెరుగుతూ ఉంది. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల 7 మిలియన్ ఇండియన్స్ 2020 కల్లా చచ్చిపోతారని చెప్పేసి మనకి ఒక అంచనా అనమాట. అట్లాగనే ప్రతి 4లో ఒకళ్ళు షుగర్ ఉంది లేదా రాబోతుంది చెప్పాను చూసారు. ఎవ్రీ 4th డయాబెటిక్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇన్ ఇండియన్ అనమాట. సో ఇది వాస్తవాలు అనమాట. ఒబేసిటీ వల్ల క్యాన్సర్స్ కూడా రావచ్చని మీకు రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ఇది బ్యాడ్ లక్ కాదు, లైఫ్ స్టైల్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి మీకు ఆల్రెడీ రిపోర్ట్లు అని కనిపిస్తుంది, న్యూస్ పేపర్ కటింగ్స్ అని కనిపిస్తూ ఉన్నాయి. అట్లానే 50% ఈవెన్ యంగ్స్టర్స్లో, జనరేషన్ వై అంటే యంగ్స్టర్స్లో పక్షవాతం వస్తుందంట, గుండెపోట వస్తుందంట 50% పీపుల్లో అనేది న్యూస్ పేపర్ కటింగ్ మీద చూడొచ్చు. బిగ్ ఫ్యాట్ ఇండియన్ ప్రాబ్లం అని టైమ్ మ్యాగజైన్స్లో మీకు వస్తూ ఉన్నాయి ఆర్టికల్స్, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. అట్లానే మీకు ఇప్పుడు నేను కొన్ని చూపిస్తున్నాను మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ అని కూడా. సో అవుట్లుక్లో థిన్ మ్యానియా, న్యూస్ వీక్లో ఫ్యాట్ వరల్డ్ అని, ఎక్కడ చూసినా సరే ఇదే వస్తుందన్నమాట. ఫార్చూన్లో ఈజ్ ఫ్యాట్ ద బేబికమ్ ఇన్ నెక్స్ట్ బ్యాక్ అని. ఒబేసిటీ రేట్స్ కుడ్ రీచ్ టు నియర్లీ 40% ఇన్ 5 ఇయర్స్ అన్నట్టు. చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా పెరిగిపోతా ఉందన్నమాట, ఎపిడెమిక్ అయిపోతుంది. నవేడే చిన్నపిల్లలు కూడా లావు అయిపోతున్నారు. ఫ్యాట్ ఫర్ లైఫ్ అని మీరు చూడండి మ్యాగజైన్లో వస్తూ ఉంది. 5 ఇండియన్స్ డై ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఎవరీ మినిట్ అనే న్యూస్ పేపర్ కటింగ్ చూడవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది 5 ఇండియన్స్ 5 ఇండియన్స్
నిమిషానికి హార్ట్ అటాక్తో చచ్చిపోతున్నారన్న కార్డియోవాస్కులర్ డిసీజ్ వల్ల. అట్లనే 2/3 ఆఫ్ డెత్స్ అనేది మనకి ప్రివెంటబుల్ అని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. అంటే మనకి మన కర్మ దేవుడిచ్చాడని కాకుండా మన చేతిలోనే ఉంది, దేవుడిచ్చిన టైం కన్నా ముందే చచ్చిపోతున్నారు అన్నమాట. సో కిడ్స్లో డయాబెటీస్ వస్తుంది, అన్హెల్దీ టీన్స్ అనేది మనకి ఫైట్ అగెన్స్ట్ ఫ్యాటీ, ఇవన్నీ కూడా ఇండియా టుడే మ్యాగజైన్లో చూడొచ్చు మీరు. సో ఇవన్నీ కూడా మ్యాగజైన్లో మీడియాలో ఎక్కడ పెట్టినా దీని గురించి మాట్లాడుతున్నారు. సో అయితే ఇదొక ప్రాబ్లం అనుకుంటే మనకి చాలామంది ఏం చెప్తారంటే మా తప్పేం లేదు సార్, మా జీన్స్లో తప్పు సార్, మా ఫాదర్ లాగున్నారు, మా మదర్ లాగున్నారు, అందుకనే నేను లాగున్నాను సార్ అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. 30% జీన్స్లో ఉంది, 70% లైఫ్ స్టైల్ రిజల్ట్స్ అనమాట. లైఫ్ స్టైల్ అంటే మన జీవన సరళి, మనం ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్సర్సైజ్ చేయకుండా, అట్లనే తినే డైట్, ఇట్లాంటివన్నీ కూడా అనమాట వస్తుంది అన్న స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ మదర్ ఏదైతే తిన్నారో పిల్లలకి అదే పెడతారు, దానివల్ల కూడా వస్తుంది. మన జీన్స్ అనుకుంటాం కానీ 70-80% డైట్ వల్ల, ఆహారం అలవాట్లు వాళ్ళ థింకింగ్ లాగానే వస్తుంది అనమాట. కాబట్టి అంటే ఫాదర్ మదర్ లావు ఉంటే పిల్లలు కంపల్సరీ లావని లేదు, లావయ్యే ఛాన్స్ ఉంది, తగ్గచ్చు కూడా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ లావు చాలా లావు ఉండేవాడు, పొట్ట ఎక్కడ ఉండేది. సో నేనేంత లావలే, నేను తగ్గాను. ఓకే, సో మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అట్లా ఒబేసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్ అంటారు. అంటే మదర్ అనమాట రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజ్. చాలామంది లావు ఉంటే నేను ఇంకా చచ్చిపోలేదు కదా అన్నట్టుంటారు అనమాట, ఏమవుతుందిలే అని. బట్ ఇది అనేక మదర్ అనమాట రూట్ కాజ్. దానివల్ల షుగర్లు, బీపీలు, హార్ట్ ప్రాబ్లమ్, క్యాన్సర్స్, 80% ఇప్పుడు వచ్చే టైప్2 డయాబెటీస్కి ఈ ఫ్యాట్ అనేది కనెక్షన్ ఉందన్నమాట. 70% హార్ట్ ప్రాబ్లమ్స్కి ఫ్యాట్ అనే కనెక్షన్ ఉంది. 42% బ్రెస్ట్ క్యాన్సర్స్కి ఫ్యాట్ అనేది కనెక్షన్ ఉంది. అట్లానే మీరు మీ చార్ట్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది, పీరియడ్స్ ప్రాబ్లమ్, గైనకాలజీ ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టారు, అట్లనే పక్షవాతం అని, అట్లాగనే షుగర్ అని, థైరాయిడ్ అని, కొలెస్ట్రాల్ అని, ఇంకా చాలా ఉంటాయి లింక్స్ అనేది. క్యాన్సర్స్ మోస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ ఫ్యాట్. అయితే బరువు తగ్గటం వల్ల 90% షుగర్ వ్యాధికి లింక్ ఉందంటున్నారు. 80% హార్ట్ డిసీజ్కి ఓవర్ వెయిట్, 30-50% కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి వెయిట్ కనెక్షన్ అనమాట, 50% హై బీపీ, గుండెపోటు, అనేక రకాల క్యాన్సర్స్కి లింక్ ఉందన్నమాట. సో మీరు ఇవన్నీ చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది బరువు తగ్గటం వల్ల ఎట్లా అనేక రకాల బెనిఫిట్. బురకాకి లింక్ ఉంది, మెటబాలిక్ సిండ్రోమ్కి, పీసీఓడీ, పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్స్ కానీ, అట్లనే మైగ్రేన్కి, గౌట్కి, అట్లనే క్వాలిటీ లైఫ్కి, బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్, డిప్రెషన్స్, ఓకే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు, ఇంటర్నెట్కి, మోర్టాలిటీకి బరువు తగ్గటం వల్ల అంత బెనిఫిట్స్ అనేవి డాక్టర్లు చెప్తున్నారు అనమాట. గ్రేటర్ ద వేస్ట్ లైన్ షార్ట్ ద లైఫ్ లైన్ చెప్పేసి కూడా ఒక సామెత ఉంది. బొజ్జు సైజు పెరిగే కొంది ఆయుర్దాయం తగ్గుతుందని చెప్పేసి, కాబట్టి బొజ్జు సైజు బాగా తగ్గాలన్నట్టు, రైట్. సో అట్లాగనే మనకి లైఫ్ స్టైల్ ఎట్లా వచ్చిందంటే మనకి పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి మన గ్రాండ్ మదర్ సన్నగా ఉంది చూడండి లెఫ్ట్ సైడ్లో, ఎందుకు సన్నగా ఉంది, బికాజ్ తను వాడేదంతా రోలు, రోకలి, రుబ్బుడు ఇవన్నీ లాంటివన్నీ ఉన్నాయి అనమాట. అప్పట్లో ఇవన్నీ మనకి బావిలోంచి వాటర్ తీసుకునేవాళ్ళు, చేదుకునేవాళ్ళు. వాటర్ మనకి అప్పట్లో మోటార్ ఉండేది కాదు, అట్లాంటి టీవీ లేవు, గ్యాస్ స్టవ్ లేవు, మిక్సీ లేవు, వాషింగ్ మిషన్ లేవు, అవన్నీ రైట్ సైడ్ మన ఆంటీకి వచ్చింది చూడండి. దానివల్ల ఆంటీ లావు అయిపోయింది. సో ఎందుకు మనం లావు అయిపోతున్నాం అంటే లైఫ్ స్టైల్ అనేది మొత్తం మార్పు వచ్చింది అనమాట. అప్పట్లో 30-40 ఇయర్స్ బ్యాక్ చూస్తే మనకి టీవీలు బాగా లావు ఉండేవి, పక్కకు ఉండేవి. ఇప్పుడు రివర్స్ అయింది చూడండి, టీవీలన్నీ స్లిమ్ అయిపోతున్నాయి, గ్యాడ్జెట్స్ అన్ని స్లిమ్ అయిపోతున్నాయి, మనం లావు అయిపోతున్నాం. అప్పట్లో కంప్యూటర్లు బాగా లావు ఉండే, వీళ్ళు పక్కకు ఉండేవి. ఇప్పుడు రివర్స్ అయిపోతుంది చూడండి. ఈ పారాడైమ్ షిఫ్ట్ ఏంటంటే బిజీ లైఫ్ అయిపోయింది. అప్పట్లో పొలం పని చేశారు, దాని తగ్గట్టు నార్మల్ ఫుడ్ అని తిన్నారు, అన్నం కూర ఇట్లాంటివన్నీ. ఇప్పుడు మళ్ళీ కూర్చుంటున్నాం, మళ్ళీ అదే ఫుడ్ తింటున్నాం. ఓకే, ఎగ్జాక్ట్లీ అదే అనమాట. స్మార్ట్ వర్క్ చేస్తున్నాం కానీ స్మార్ట్ ఫుడ్ తీసుకోవట్లేదు, అప్పుడు తిన్న ఫుడ్డే తీసుకున్నాం, మనం మార్పు ఏం చేసుకోవట్లేదు అనమాట. మీకు క్యాలరీస్ అని తెలియదు, బ్యాలెన్స్ డైట్ అంటే తెలియదు చాలామందికి. సో చాలామంది ఏం చేస్తారంటే ఫుడ్ కట్ ఆన్ చేస్తుంటారు. ఫుడ్ కట్ ఆన్ చేస్తే ఏమవుతుంది, డైటింగ్ వల్ల అనారోగ్యం అయిపోతుంది. కాబట్టి డైటింగ్ అనే సొల్యూషన్ కాదు, ఫుడ్ కట్ ఆన్ చేయడం వల్ల మనకి తినే ఆహారంలో క్వాలిటీ లేదనుకున్నాం, బ్యాలెన్స్ లేదు, ఇంకా ఫుడ్ కట్ ఆన్ చేస్తే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తుంది. కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే అది ఒక మిత్ అని చెప్పేసి టైం మ్యాగజైన్ చెప్తుంది అనమాట. ఎందుకంటే సొల్యూషన్ 80% డైట్లో ఉంది, 20% ఎక్సర్సైజ్, 100% మైండ్ సెట్లో ఉందన్నమాట, మన థింకింగ్లో ఉంది, మన బిహేవియర్లో ఉందన్నమాట. అందుకనే మేము క్లాసెస్ కండక్ట్ చేస్తాం మైండ్ సెట్ మార్చడానికి, ఎక్సర్సైజ్ కూడా మేము కొన్ని కండక్ట్ చేపిస్తుంటాం. అట్లనే డైట్లో మార్పులు చేస్తాం, డైట్లో మేము కొన్ని డైట్ ఇస్తాం న్యూట్రిషన్గా, ప్లస్ మన ఫుడ్లో కూడా ఏం మార్పులు చేయాలో చెప్తారన్నమాట. ఎక్సర్సైజ్ చాలా బెనిఫిట్స్ ఉంటుంది, ఎక్సర్సైజ్ వల్ల బలం వస్తుంది, దానివల్ల ధైర్యం వస్తుంది, దానివల్ల హ్యాపీనెస్ వస్తుంది. కానీ ఏ ఎక్సర్సైజ్ ఎంత చేయాలో మీరు ఇక్కడ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. హైయెస్ట్ వాకింగ్ చాలామంది చేస్తారు. వాకింగ్ వల్ల మేబీ 1 అవర్లో చేస్తే 200 క్యాలరీస్ మనం, బట్ మనం చేసే వాకింగ్కి 200 క్యాలరీస్ బర్న్, మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఉంటాం, 100 క్యాలరీస్. ఒక కప్పు చాయ్ తాగితే 100 క్యాలరీస్ వచ్చేస్తుంది, రైట్. సో సైక్లింగ్ తర్వాత స్కీయింగ్ ఇట్లాంటివి ఉన్నాయి, హయ్యెస్ట్ క్యాలరీస్ బర్న్ అయ్యేది రన్నింగ్లో. 1 అవర్ రన్నింగ్ చేస్తే 700-800 క్యాలరీస్ బర్న్ అవుతుంది. మనం 1 అవర్ చేయడానికే నేను చేస్తుంటాను రన్నింగ్, నాకు తెలిసి ఎంత కష్టం, మధ్య మధ్యలో ఆపకుండా కంటిన్యూస్గా చేస్తేనే. సో మన వాళ్ళు అంతసేపు చేయలేరు, మళ్ళీ మధ్య మధ్యలో గ్యాప్స్ ఇస్తూ ఉంటాం, అంతసేపు చేయలేము కాబట్టి మనకి ప్రాక్టికల్గా ఇది అవ్వదన్నమాట. సో నా చేసేవాళ్ళు ఉన్నారు, నో డౌట్. ఎప్పుడు దాంతోపాటు తినడం కూడా ఉందని మెయిన్ సీక్రెట్ డైట్లో ఉంది అనమాట. 70-80% డైట్లో ఉంది, 20% ఎక్సర్సైజ్, 100% మైండ్ సెట్.
ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ మజిల్స్ బాగా బర్న్ అవుతుంది, మజిల్ స్ట్రాంగ్ అవుతుంది, మజిల్స్ పెరిగకుంది మనకి చాలా మనకి లోకల్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ మనం తినే తిండికి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట చేసే ఎక్సర్సైజ్కి. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చాట్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక చిన్న సమోసా తింటే వాకింగ్ 1 అవర్తో సమానం, ఒక పీస్ ఫ్రూట్ కేక్ కానీ ప్లేట్ పకోడా తింటే స్విమ్మింగ్ 1/2 అవర్ చేయాలి, ఒక జామ్ టార్ట్ తింటే సైక్లింగ్ 1 అవర్ చేయాలి, ఒక మసాలా దోశ తింటే ఏరోబిక్స్ 1 అవర్ చేయాలి. ఇంత మనం చేయలేము కానీ తింటూ మాత్రం కూర్చొని తింటూ ఉంటుంటారు అనమాట. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, మీరు దానికి కొన్ని చాట్లు నేను ఇక్కడ చూపిస్తున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్కి మనం ఎంత ఎక్సర్సైజ్ చేయాలనే దానికి మీకు ఎంత స్కిప్పింగ్ చేయాలి, ఎంత ఫుడ్. మిల్క్ షేక్ తీసుకుంటే 72 టైమ్స్ స్కిప్ చేయాలంట. ఒక సాఫ్ట్ డ్రింక్ 100 ml ఇట్లాంటి సాఫ్ట్ డ్రింక్ లాగా తీసుకుంటే 200 calories, 54 మినిట్స్ లంజెస్ చేయాలంట, 1 గంట సేపు లంజెస్ చేయాలి. సో దీన్ని బట్టి చూడండి, ఒక పిజ్జా పీస్ తింటే 150 మినిట్స్ మనకి మెట్లెక్కాలి. సో ఇవన్నీ మనకి అవ్వట్లేదు కానీ తింటే మాత్రం ఈజీ. ఒక డోనట్ తింటే 88 మినిట్స్ క్రంచెస్ చేయాలి. సో ఇవన్నీ మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంత కష్టమా అని చెప్పేసి. ఓకే, ఒక కప్పు సాంబార్లో 180 calories ఉంటాయి. 180 calories అంటే 1.5 to 2 hours మనం వాకింగ్ చేయాలి మనం చేసే స్పీడ్తో పోలిస్తే. కాబట్టి వెరీ డిఫికల్ట్ అనమాట ప్రాక్టికల్గా. అంటే ఇప్పుడు మన డైట్ కూడా మెయింటైన్ చేయాలి, ఎక్సర్సైజ్ కూడా చేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మనం చేసే ఎక్సర్సైజ్కి తినే డైట్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే మన డైట్ ఎప్పుడుది, మన తాతల టైంలో పొలం పని చేసినప్పుడు తినే తయారు చేసుకున్న ఆహారం అనమాట. మనం రీడిజైన్ చేసుకోవాలి. సో ఆప్టిమైజింగ్, ఇప్పుడు మనకి బాడీ కంపోజిషన్ ఎలాగా మనం ఆప్టిమైజ్ చేయాలి, మన బాడీలో ఎలా ఏ పార్ట్స్ ఉంటాయి దాన్ని ఎలాగ కంపోజిషన్ మనకి ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి అనేది మనం చెప్పబోతున్నాం అనమాట. ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్, మన బాడీని హెల్దీగా ఉంచుకోవాలి, పవిత్రంగా పెట్టుకోవాలి, టెంపుల్లా పెట్టుకోవాలంటే ఫస్ట్ మనకి బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ చూసుకోవాలి, నడుము చుట్టుకొలత కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి, అట్లనే వేస్ట్ టు హిప్ రేషియో అంటారు అది కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. బయో ఇంపెడెన్స్ అనేది ఇంకోటి ఉందన్నమాట, బయోఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ అనలైజర్ అని మా దగ్గర ఒక మిషన్ ఉంది. ఈ కరడా స్కాన్ లేదా బయోఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ అనలైజర్ ఏం చేస్తుందంటే బిఐ మెదర్ అంటారు, మైల్డ్ కరెంట్ పంపించేసి మళ్ళీ రిసీవ్ చేసుకుంటుంది అనమాట ఎలక్ట్రోడ్స్. ఆ విధంగా మీకు ఫ్యాట్ ఈజ్ అన్ ఇన్సులేటర్, కొవ్వు అనేది ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు, బ్లడ్ అనేది కండక్టర్ అనమాట ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఆ విధంగా ఎంత థిక్నెస్ ఆఫ్ ఫ్యాట్ ఉంది, మజిల్ ఉందని చెప్పేసి ఈ మిషన్ ద్వారా చెప్తుందన్నమాట. సో బాడీ మాస్ ఇండెక్స్ అంటే మనకి వెయిట్ బై హైట్ స్క్వేర్ అనమాట. ఈ దీని ద్వారా మనకి ఒక మనకి ఫ్రేమ్కి ఎంత వెయిట్ ఉండాలి, దీని ద్వారా ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారు, ఎంత ఒబేస్ అని చెప్తుంటారనమాట. బిఎంఐ 21 వరకు నార్మల్ అంటారు, 23 వరకు ఉంటే ఓవర్ వెయిట్, 23 నుంచి 25-26 వరకు ఓవర్ వెయిట్, 27 దాటిందంటే ఒబేస్ అనమాట. సో ఇంకోటి మజిల్ మాస్, లోపల కండె ఎట్లా ఉండాలి, కండె ఎంతకుండా మంచిది అన్నట్టు. నా ఉద్దేశంలో 1% ఎక్స్ట్రా మజిల్ పెరిగిందంటే నా ఉద్దేశం 1 కిలో గోల్డ్ మీరు బాడీలో పెట్టుకున్నారు అనమాట. గోల్డ్ అన్న కొనుక్కోవచ్చు కానీ మజిల్ రాదు. పర్టికులర్ ఓల్డ్ ఏజ్లో మనకి షివరింగ్ అవుతుంది, కర్ర పట్టుకోలేము, వంగిపోతూ ఉంటాం బికాజ్ ఆఫ్ మజిల్ మాస్ లేకపోవటం అనమాట. ఫ్రేమ్కి మధ్యలో ఎముకల మధ్యలో ఫ్రేమ్ ఉంటుంది సిమెంట్ లాగా. ఆ మజిల్ మాస్ ఎప్పుడైతే వీక్ అయిందో అన్ని లుకులుకలు ఆడిపోతుంటారు అనమాట, ఎముకలన్నీ వీక్ అయిపోతూ ఉంటుంది. ఈ మజిల్ మాసు 33-36 ఉండాలి మగవాళ్ళలో, ఆడవాళ్ళు 32-33% ఉండాలి. ఈ స్కెలిటల్ మజిల్ మాస్ చాలా ఇంపార్టెంట్, దీనివల్ల మనకి షుగర్లు షుగర్కి డయాబెటీస్కి చాలా బెనిఫిట్ వస్తుంది, అట్లనే ఫ్యాట్ బర్నింగ్ కూడా బనికి వస్తుంది, మెటబాలిజం పెరగటానికి కూడా బనికి వస్తుంది అనమాట. ఈ ఫ్యాట్ అనేది కొంత ఫ్యాట్ ఉండాలి, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ఫ్యాట్లో కొన్ని రకాలు ఉన్నాయి, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే చర్మం కింద ఫ్యాటు. ఇది సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది ఎక్కువ హార్మోన్స్ ఎక్కువ డిస్టర్బ్ అయినప్పుడు ఎక్కువ కొంతమందికి ఎక్కువ ఓవర్ ఫ్యాట్ వస్తుంది అనమాట సబ్క్యూటేనియస్ చర్మం కింద ఫ్యాట్. సో విజరల్ ఫ్యాట్ అంటారు, పొట్లోపల కొవ్వు అంటే పేగుల లోపల కొవ్వు అనమాట, అది మోర్ డేంజరస్ ఫ్యాట్. ఓకే, సో విజరల్ ఫ్యాట్ పెరిగిందంటే అర్థం లోపల ఇంకెక్కువ టాక్సిన్స్ జనరేట్ అవుతుందన్నమాట, డయాబెటీస్ బీపీకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి క్యాన్సర్స్ జనరేట్కి చాలా డేంజరస్ అనమాట. సో లాట్ ఆఫ్ టాక్సిన్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. హెల్దీ లివర్ ఫ్యాటీ లివర్ అని చూసారా, అంటే ఫ్యాటీ లివర్ అని మీకు అని చెప్పి చెప్తారు డాక్టర్లు. ఆ ఫ్యాటీ లివర్ వచ్చిందంటే మెయిన్ ఫ్యాట్ అనేది లివర్ అనేది ఫ్యాట్ని కరిగించేది మెయిన్ అనమాట, అదే కోగొట్టేసిందంటే ఎట్లా ఉంటుందో చూడండి, గెస్ చేయండి. సో ఈ పిక్చర్ చూస్తే మీకు దీన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు, అంటే మనకి రక్తనాళాల్లో కొవ్వు అడ్డుపడిపోయి బ్లాక్ వస్తుందన్నమాట, ట్రాఫిక్ జామ్ లాగా అయిపోతుంది. దీనివల్లే మనకి మోస్ట్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూర్ అవడానికి కలుస్తుంది అనమాట. ఇది పక్షవాతం అంటారు బ్రెయిన్ స్ట్రోక్, ఇది హార్ట్ స్ట్రోక్, రెండు అదే సేమ్ సిమిలర్ టెక్నాలజీ అన్నట్టు. కాబట్టి లావుటలలో ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఎక్కువ పక్షవాతం రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు. ఒకసారి వచ్చిందంటే మరల వస్తూనే ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది, హార్ట్ ఎన్లార్జ్ అయిపోతుంది ఓవర్ వెయిట్ వాళ్ళకి. ఎందుకంటే హార్ట్ అనేది పంప్ అనమాట, ఎప్పుడైతే హార్ట్ మనకి బరువు పెరిగేకుంది, హార్ట్ మనకి చాంబర్స్ మనకి ఎట్లా అంటే ఒక 2 అంతస్తులు ఉండాల్సిన 10 అంతస్తులు కట్టించాం అనుకోండి, ఎట్లాగా మోటార్కి ఎట్లాగా ప్రాబ్లం అవుతుందో అట్లాగనే మనకి హార్ట్ అనేది ఒక మోటార్ అనమాట. ఓకే, నీరు బయటకి ఎట్లా పంప్ చేసింది అట్లా అనమాట. సో హార్ట్ ఎన్లార్జ్ అయిపోయి సో మెనీ టైమ్స్ కొట్టుకుంటుంది అనమాట, పల్సేట్ ఎక్కువ కొట్టుకుని తర్వాత అయిపోతుంది. సో దీన్నే హార్ట్ ఎన్లార్జ్ అయిపోయింది అంటారు, హార్ట్ ఫెయిల్యూర్ అంటారు.
సో ఇవన్నీ కూడా మనకి వెయిట్ తగ్గటం వల్ల ఫ్యాట్ తగ్గటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అట్లానే మెటబాలిక్ ఏజ్ ఇది ఒక మంచి ఇండికేటర్ అనమాట మన ఆరోగ్యంగా ఉన్నామా లేదా వెల్నెస్లో ఉన్నాం అనేది. కొంతమంది చిన్న ఏజ్లోనే పెద్ద లుక్ వచ్చేస్తుంది, బయట కనిపిస్తుంది లోపల కూడా అట్లనే ఉంటాయి హార్ట్ రేస్ కూడా. సో మనకి మెటబాలిక్ ఏజ్ అనేది మనకి ఈ మిషన్లో మీకు వచ్చేస్తుంది. హార్ట్ రేస్ ఎలాగ ఏజింగ్లో ఉందో కూడా మీకు ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. కొంతమంది చిన్న వయసులోనే పెద్ద లుక్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్లోనే 70 ఇయర్స్ లాగా హార్ట్ రేస్ ఉండొచ్చు, వాల్వ్స్ అనేది అట్లా ఉంటుందన్నమాట. సో ఇది ఫ్యాట్ గురించి. ఇంకోటి నేను న్యూట్రిషన్ కనెక్షన్ గురించి చెప్పబోతున్నాను. లెట్ ఫుడ్ బి థై మెడిసిన్ అండ్ నాట్ మెడిసిన్ థై ఫుడ్ అని హిప్పోక్రేట్స్ చెప్తారు, ఫాదర్ ఆఫ్ మెడిసిన్. బలమైన ఆహారమే మందు కావాలి, మందులను ఆహారంగా తీసుకోవద్దని. ప్రతి ఇంట్లో కూడా చూస్తే చాలామంది ఇంట్లో ఒక టాబ్లెట్ బాక్స్ ఉంటుంది, షుగర్ గోళీలు, బీపీ గోళీలు, ఆ గోళీలు, ఇవన్నీ మందులు ఎక్కువ మింగుతుంటారు, ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. అట్లా కాదు, మంచి ఆహారమే బలమైన ఆహారమే మందు కావాలని చెప్పేసి ఇప్పుడు నడుస్తుంది అన్నమాట. న్యూట్రాసూటికల్స్ లేదా న్యూట్రిషనల్ మెడిసిన్ అనే సబ్జెక్ట్ వస్తుంది అన్నమాట. డాక్టర్ లైనస్ పౌలింగ్ అనే పర్సన్ ఏమైనా డాక్టర్ టూ టైప్స్ నోబెల్ ప్రైజ్ వచ్చిన డాక్టర్ అన్నమాట, సైంటిస్టు. ఇప్పుడు వచ్చే అనేక రకాల రోగాలకి ఏదో ఒక న్యూట్రిషన్ కనెక్షన్ ఉందని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు వచ్చే తినే ఆహారం వల్ల సరిగ్గా లేకపోవటం వల్ల ఏదో ఒక రోగాలు రావడానికి కారణం మెయిన్ రీజన్ న్యూట్రిషన్ కనెక్షన్ చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇంకోటి ఆయుర్వేదిక్ ప్రోవర్బ్ ఏం చెప్తుంటే, డైట్ సరిగా లేనప్పుడు ఎంత మందులు వాడినా వేస్ట్, డైట్ సరిగా ఉన్నప్పుడు అసలు మందులే అవసరం లేని చెప్పేసి చెప్తున్నారు. చూసారా, అంటే డైట్ అనేది మెయిన్ ఫండమెంటల్ అనమాట. అంత ఇంపార్టెంట్ డైటు, మీ ప్లేటు అట్లా ఉండాలంటే ఈ ప్లేట్లా ఉండాలి. ఈ ప్లేట్లాగానే ఉందా మీ లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ? ఇట్లా సైంటిస్ట్ చెప్పినట్టుగా ఒక ఫుడ్ పిరమిడ్ ఉంటుందన్నమాట. ఈ ఫుడ్ పిరమిడ్ ప్రకారం చాలామంది తీసుకోరు, దీన్ని బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, సమతుల ఆహారం. సమపాలలో దాదాపు 100 రకాల న్యూట్రియంట్స్ కావాలి, ఇవన్నీ మనం తీసుకోము. తీసుకోకపోతే ఏమవుతుందంటే, ఈ మనకి హెయిర్ ఫాల్, నెయిల్స్, ఇవన్నీ మనకి హెల్దీ కనిపిస్తుంది తెలిసిపోతుంది, హెయిర్ అంతా చెట్లిపోతుంది, స్కిన్ మనకి సరిగా ఉండదు, మనకి ఫేస్లో తెలిసిపోతుంది ఆరోగ్యం ఎట్లా ఉన్నాం లేదనేది. సో అందుకే న్యూట్రాసోటికల్స్ లేదా న్యూట్రిషన్ మెడిసిన్ కొత్త సబ్జెక్ట్ వస్తుంది. చాలామందికి అసలు న్యూట్రిషన్కి ఫుడ్ కూడా తేడా తెలియదన్నమాట. అంత ఫుడ్ అంతా కూడా న్యూట్రిషన్ అని చెప్పేసి తింటూ ఉంటాను అనమాట. ఫుడ్ అంతా న్యూట్రిషన్ కాదు, బట్ న్యూట్రిషన్ అంతా కూడా ఫుడ్ అని చెప్పేసి సైంటిస్ట్ చెప్తున్నాను అనమాట. ఆల్ ద ఫుడ్ ఈజ్ నాట్ న్యూట్రిషన్, బట్ ఆల్ ద న్యూట్రిషన్ ఇస్ ద ఫుడ్ అని. చాలామందికి ఇది అర్థం కాదు. ఓకే, హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది ఫుడ్ ప్లస్ న్యూట్రిషన్. కొంతమంది ఇదేది ఫుడ్ కాదా, మాకు నార్మల్ ఫుడ్ దొరకదా అంటారు. ఇది ఫుడ్డే మనం ఇచ్చేది, ప్లస్ న్యూట్రిషన్ కూడా ఉందన్నమాట. సమోసా ఫుడ్డే కానీ న్యూట్రిషన్ కాదు. ఓకే, పానీపూరి ఫుడ్డే కానీ న్యూట్రిషన్ కాదు. చాలా తక్కువ ఉంది న్యూట్రిషన్ వాల్యూస్, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే మన ఫుడ్లో ప్రాబ్లమ్స్ ఏంది సార్ అంటే, న్యూట్రిషన్ వాల్యూస్ బాగా తగ్గిపోతున్నాయి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే సూపర్ సైజింగ్, అంటే మనకి అప్పట్లో ఉన్న కుక్క పళ్ళ వేరు, ఇప్పుడు ఉన్న కుక్క పళ్ళ వేరు, పెద్దగా అయిపోతూ ఉన్నాయి. అప్పుడు చిన్న సమోసా, ఇప్పుడు పెద్ద పెద్ద సమోసాలు. అప్పుడు మనకి బిర్యానీ, చిన్న బిర్యానీ ఇప్పుడు ఫ్యామిలీ సైజ్ బిర్యానీలు వచ్చింది. అప్పుడు చిన్న ఐస్ క్రీమ్ ఇప్పుడు పెద్ద ఇది వచ్చింది. చిన్న ఇడ్లీలు ఇప్పుడు పెద్ద పెద్ద ఇడ్లీలు అవుతున్నాయి. మనకి ఎమ్మెల్యే దోశలు వచ్చేసాయి. మీకు ఇవన్నీ చూస్తూ ఉంటే సూపర్ సైజింగ్ అయిపోయినా తెలియకుండా మనం మోసపోతూ ఉన్నాం, ఎక్కువ క్యాలరీస్తో తింటూ ఉన్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే మంచిది అని చాలామందికి ఉంటుంది, మంచిది వేరు ఆరోగ్యానికి మన బాడీకి కావాల్సింది వేరు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ మంచిది, కానీ క్యారెట్ హల్వా రూపంలో తీసుకుంటే మంచిది కాదు. ఏ రూపంలో తీసుకున్నా కూడా ఇంపార్టెంట్, రైట్? క్యారెట్ హల్వాలో ఏముంది, ఎక్స్ట్రా క్యాలరీస్ వచ్చింది, షుగర్ స్వీట్లు వచ్చింది కదా, షుగర్ వచ్చింది కదా. కాబట్టి ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మనం తినే ఫుడ్లో కల్తీలు బాగా అయిపోయింది, అట్లాగనే కెమికల్స్ ఫుడ్ అయిపోయింది అనమాట. ఇండియన్ వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ రిమైన్ హైలీ టాక్సిక్ అని ఆల్రెడీ మనకి న్యూస్ పేపర్ కటింగ్ చెప్తా ఉంది. మనం తినే ఫుడ్లో బాగా పెస్టిసైడ్స్, పురుగు మందులు, రెసిడ్యూస్ ఎక్కువైపోయింది చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఒకప్పుడు మన నేల తల్లిలో ఉన్న న్యూట్రిషన్ కూడా ఇప్పుడు నేలలో కూడా లేదని చెప్తున్నారు. నేలలో అయినప్పుడు మనకి ఫుడ్లు ఎక్కడ వస్తాయి చెప్పండి? కాబట్టి న్యాచురల్గా తీసుకుందామనేది లేదనమాట. మీరు ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ డైటిక్ అసోసియేషన్ వాళ్ళు జరిగిన కంబైన్డ్ సర్వేలో కూడా మీకు ఈ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది, మనం తినే ఫుడ్లో బాగా న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోయింది అనమాట. ఎందుకు ఇట్లా తగ్గిపోతుందంటే, పండించే పంటల్లో పాతకాలంలో పంటకి పంటకి గ్యాప్ ఇచ్చేవారు, నేల రికవర్ అవ్వాలి చెప్పేసి న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనకి దాంట్లో సాయిల్లో మనకి సారం రావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే పంట పండించు కానీ దాంట్లో న్యూట్రిషన్ తగ్గిపోతుంది. బలంగా ఎట్లయినా సరే ఎరువులు వేసి పురుగు మందులు వేసి నెమ్మదికి పంట తీస్తున్నారు అనమాట. దాంతో పంటలాగా ఉంటుంది కానీ లోపల క్వాలిటీ బాగా తగ్గిపోతుంది అనమాట. అట్లనే స్టోరింగ్ మెథడ్స్, నిల్వ చేసే విధానం కూడా తప్పు జరుగుతుంది. ఒక చెట్టు నుంచి కోసిన 6 అవర్స్లో తింటే 100% న్యూట్రిషన్ ఉంటుంది అంటారు. డే టైం పెరిగేకు ఉంది, ఎక్స్పైరీ డేకి ఉంది, దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉందన్నమాట. ఈవెన్ హెర్బలైఫ్ ప్రొడక్ట్స్లో కూడా మేము అందుకే మా దగ్గర మంచి న్యూట్రిషన్ ఎప్పుడు తీసుకోవాలి, సేమ్ ప్రోడక్ట్ ఉంటుంది బట్ టైం పెరిగేకు ఉంది, న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతుంది. కాబట్టి ఇదన్నీ మేము చూస్తూ ఉంటాం అనమాట. న్యూట్రిషన్ ఎప్పుడూ ఫ్రెష్ ఉండాలి, ఓకే, ఎప్పుడు డిలే చేయకూడదు. అందుకే మీరు మీ కోచ్ దగ్గరే తీసుకోండి ప్రొడక్ట్స్, వాళ్ళు కరెక్ట్గా హెర్బలైఫ్ కంపెనీ తీసుకుంటారు. మీరు ఫ్రెష్గా వస్తే చాలా ఇంపార్టెంట్, ఓకే. చెట్టు నుంచి పోసిన 6 అవర్స్లో తింటే న్యూట్రిషన్ ఉంటుంది. మనకి యాపిల్ ఎక్కడో పడుతుంది చూసారు, షిమ్లాలో మంది రావడానికి మోర్ దాన్ 6 అవర్స్ పడుతుంది. వాళ్ళు మార్కెట్లో డిమాండ్ని బట్టి రిలీజ్ చేస్తూ ఉంటారు, ఓకే. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇంకోటి ఆర్టిఫిషియల్గా మనకి కెమికల్స్ వేసి మనకి పండిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బనానా మన చెట్లోంచి న్యాచురల్గా పండిన దాంట్లో వేరే న్యూట్రిషన్ ఉంటుంది, కానీ మనం అలా కోసి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని మీద కెమికల్స్ వేసి
మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ పండిస్తుంటాం అన్నమాట, ఎసిట్లిన్ ఇట్లాంటివన్నీ వేసేసి కెమికల్స్ ద్వారా. దీంతో కూడా న్యూట్రిషన్ బాగా తగ్గిపోతుందంట. అంటే కుకింగ్ మెథడ్, రాంగ్ కుకింగ్ మెథడ్స్ కూడా వచ్చిందన్నమాట. అంటే మనకి ఎట్లా అంటే డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి వేడి చేసిన ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయకూడదు. మనం మన మిర్చి బజ్జీలు సమోసాలు చూడండి, పూరీలు వెళ్తూనే ఉంటాయి బయట బండి మీద, దాంట్లో ఆయిల్ తీసుకెళ్ళి మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటారు. అందుకే ఇన్ని రకాల కెమికల్ మన క్యాన్సర్లు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుందన్నమాట, ట్రాన్స్ ఫ్యాట్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి 1950లో ఉన్న క్వాలిటీ ఇప్పుడు లేదని చెప్పేసి 43% కాల్షియం బాగా తగ్గిపోయిందని చెప్తున్నారన్నమాట. ఈ ఫుడ్ డిటరేషన్ అవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మీరు ఈ చార్ట్స్ అని మీరు చూస్తూనే ఉన్నారు. మీరు ఫుడ్ హ్యాండ్లింగ్లో కూడా మనకి కెమికల్స్ పెట్టి పండిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ చికెన్లో కూడా, మన చికెన్ కూడా మనకి ఇంజెక్షన్ వేసి వేసి పండించడం వల్ల మామూలుగా 2-3 మంత్స్ పట్టే చికెన్ ఇప్పుడు 10 డేస్లో 15 డేస్లో పెద్ద చికెన్ వస్తుంది, బ్రాయిలర్ చికెన్ మీరు చూడొచ్చు. సో పాలల్లో కల్తీ, అట్లనే ఆయిల్లో కల్తీ, ఘీలో కల్తీ, ఎక్కడ పడినా కల్తీలోకి వచ్చేస్తుంది మొత్తం, రైట్? మనకి ఆర్టిఫిషియల్గా వచ్చేస్తుంది. సో అట్లాగనే మనకి అప్పుడు తిన్న పాలకూర, ఇప్పుడు తిన్న పాలకూరలో ఆల్మోస్ట్ ఐరన్ కంటెంట్ బాగా తగ్గిపోయిందనమాట. అప్పుడు తిన్న యాపిల్ వేరు, ఇప్పుడు తిన్న యాపిల్ వేరు. అప్పుడు ఒక యాపిల్ తింటే ఇప్పుడు 5 యాపిల్స్ దాకా దాని అంత ఈక్వల్ రావాలంటే అంత సమానం అనమాట. అప్పుడు తిన్న పంప్కిన్, ఇప్పుడు తిన్న పంప్కిన్లో కూడా బాగా క్వాలిటీ తగ్గిపోయిందని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది, బనానా, యాపిల్ ఇట్లాంటివన్నీ, బ్రొకోలీ బాగా తగ్గిపోతున్నాయి. దీనివల్ల మనకి మనం ఏది నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. ఓకే, మిల్క్లో కూడా క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి మనం చెప్తున్నాను అనమాట. ఆర్టిఫిషియల్గా మిల్క్ కూడా వస్తుంది. సో ఇది ప్రస్తుత ప్రాబ్లమ్. సో అంటే మనకి మన ఆహారంలో క్వాలిటీ తగ్గిపోతూ ఉంది, ఒకటి ఇంబ్యాలెన్స్ కూడా తగ్గుతుంది, ఒకవైపు సూపర్ సైజింగ్ వచ్చింది. సో మనకి ఆల్టర్నేటివ్ ఎగ్జాక్ట్లీ మన దగ్గర ఉంది, అందుకనే ఇంత ఇన్స్ట్రక్షన్ అనమాట హెర్బలైఫ్ న్యూట్రిషన్లో, రైట్? అట్లా చెప్పేసి మన ఫుడ్ లేదని చెప్పట్లే, మన ఫుడ్లో కూడా జాగ్రత్త పడుతూ మనం ఇంకా ఎలా చేయాలో చెప్తున్నాం. మనకి కొంతమంది వెంటనే క్రాష్ డైటింగ్ చేస్తారు, ఫుడ్ తగ్గించడం కాదు, సరైన ఫుడ్ ఎలా తినాలో మేము చెప్పబోతున్నాం. వెల్నెస్ అంటే హాస్పిటల్లో బడబడి ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకోవాలన్నట్టు. సో మనకి ఇంబ్యాలెన్స్ అంతా కూడా ఈ ఆప్టిమల్ న్యూట్రిషన్ని సప్లిమెంట్ ద్వారా మనకి సెటరేట్ చేసుకోవచ్చు అనమాట. సప్లిమెంటేషన్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్. సప్లిమెంటేషన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీకు మీ ఉప్పు లేదనుకోండి, పెరుగన్నోళ్ళు ఏం చేస్తారు, ఉప్పు సప్లై చేస్తారు, దాని సప్లిమెంటేషన్ అంతే. అట్లనే మనకి దాల్ ఉంది అనుకోండి, మనకి పప్పు అన్నంలో ఉప్పు కారాలు లేవు అనుకోండి, మమ్మీ ఏం చేస్తుంది, ఉప్పు కారాలు కొంచెం కలిపేసారి, ఉప్పు కారాలు తగ్గినట్టు అని చెప్పేసి కలిపేసి ఇస్తుంది, దాన్ని సప్లై చేస్తుంది. సేమ్ వే మన ఫుడ్లో లేనప్పుడు సప్లిమెంట్ చేసుకుని తప్పేంటి దాంట్లో. కాబట్టి సైంటిస్టులు ఇంతవరకు మన ఫుడ్లో లేదని చెప్తున్నారు, ఉందని చెప్పట్లేదు, లేదని మాత్రం అనేక రిపోర్ట్లు వచ్చింది. కాబట్టి మనం సప్లిమెంట్ చేసుకోవటం తప్పలేదు, ఎందుకంటే మన గోల్ ఏంది, హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని. మీకు ఇంకా నమ్మకం లేకపోతే ఈ పుస్తకం చదవండి, వాట్ యువర్ డాక్టర్ డస్ నాట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ బై డాక్టర్ రేడీ స్టాండ్ ఎండి. అమెరికన్ డాక్టర్ గారు రాసిన పుస్తకం అనమాట. ఈ రెండు పుస్తకాలు మీకు చాలా కళ్ళు ఓపెన్ చేస్తాయి. డెత్ బై ప్రిస్క్రిప్షన్ ఇట్లాంటివి మీ డాక్టర్కి తెలియ న్యూట్రిషనల్ మెడిసిన్ తెలియకపోవటం వల్ల అది మిమ్మల్ని చంపుతుంది తెలుసా అని చెప్పేసి రాసింది. ఆయన కూడా డాక్టర్ గారే. సో చాలామంది డాక్టర్లు ఏంటంటే చాలామంది న్యూట్రిషనల్ మెడిసిన్ గురించి తెలియదు పాపం చాలామందికి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళంతా ట్రీట్మెంట్ డిసీజ్ మీద ఎక్కువ ఆలోచిస్తారు. మనం కూడా దేవుని గారు డాక్టర్ గారు ఎప్పుడు వెళ్తాం చెప్పండి, ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్తాం. సో రోగం రాకుండా అనేది చాలామందికి తెలియదు, అందుకని ఈ ప్రాబ్లమ్స్ అనమాట. అందుకని పుస్తకం చదవండి, మీకు ఇంకా చాలా కళ్ళు ఓపెన్ అవుతుంది అనమాట. సో హెర్బలైఫ్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఏంటంటే మా దగ్గర ఉన్న న్యూట్రిషన్ అన్నీ కూడా సమపాలలో ఉంటుంది. 40% కార్బోహైడ్రేట్, 30% ఫ్యాట్, 30% ప్రోటీన్, అట్లా ఒమేగా 3, అట్లా ఎక్సర్సైజ్ చేస్తూ వాటర్ తీసుకుంటూ ఫైబర్ రెస్ట్, ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ సమపాలలో ఉన్న డిసిప్లిన్ డైట్ అనుకోండి. క్రమశిక్షణ ఉన్న ఆహారం, ఈజీ రెడీమేడ్ సింపుల్, మన గురించి కన్వీనియంట్గా, మన గురించి మన బిజీ లైఫ్లో గురించి తయారు చేసిన సైంటిస్టులు ఇచ్చిన ఆహారం అనమాట. దీన్ని పర్సనలైజ్ చేసుకోవచ్చు, పర్సన్ టు పర్సన్ డిజైన్ చేసుకోవాలి. దీంతోపాటు ఎక్సర్సైజ్ కూడా మనకి ఏ టైప్ ఎక్సర్సైజ్ ఎంత మంచి చేయాలో నేర్పించబోతున్నాను అనమాట. ఇప్పుడు మన ప్రొడక్ట్స్, మన రిజల్ట్స్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. మనకి మన దగ్గర చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, న్యూట్రిషన్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీంతోపాటు సర్వీస్ కూడా ఉంటుంది, దాని గురించి మీకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పబోతున్నాను. బిఫోర్ షేరింగ్ దీస్ ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, డిస్క్లైమర్, ఇవన్నీ కూడా మందులు కాదు, మెడిసిన్స్ కాదు, ఇవన్నీ ఏదైనా వ్యాధిని నయం చేయడానికి కాదు, ట్రీట్ చేయడానికి గురించి కాదు, బట్ మంచి ఆహారమే మీకు మందులాగా వద్దని చూసారా? దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. అంతేకాని వీ డోంట్ గివ్ ఎనీ మెడికల్ క్లెయిమ్, దీని ఫలాన్ని వ్యాధి నయం చేస్తాను కాదనమాట. ఇవన్నీ ఫుడ్ చట్ట ప్రకారం ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు దీన్ని ఫుడ్గా క్లాసిఫై చేశారు, మెడిసిన్స్ కాదనమాట. ఎఫ్ఎస్ఎస్ఏ అంటే ఏంటంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళు దీని చట్ట ప్రకారం ఫుడ్గా క్లాసిఫై చేశారు. వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం దీన్ని తయారైపోతుంది అనమాట. అట్లనే మన కంట్రీలో కాకుండా 92 కంట్రీస్లో ఉంది, 37 ఇయర్స్ నుంచి మన ఇండియాలో 20 ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఉంది, మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ ప్రొడక్ట్స్ బయటకు రావడానికి $250 మిలియన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టారనమాట. ఎందుకంటే పరిశోధన మీద చాలా ఇంపార్టెంట్, మనలాంటి హ్యూమన్ బీయింగ్ ఎలాగా వాడటానికి అనమాట. దీని వెనకాల 30 మంది పిహెచ్డీస్ ఉన్న డాక్టర్లు ఉన్నారు, 300 స్టాఫ్ సైంటిస్ట్ ఉన్నారు. 14 స్టెప్స్ ఉంటుంది ఒక్కొక్క ప్రాసెస్ అనమాట, మొత్తం కలిసి 14 రకాల స్టెప్స్ ద్వారా తయారవుతుంది.
ఒక ఫార్ములా వన్ ప్రొడక్ట్ అని ఉంది. ఇది బయటకు రావాలంటే 380 టెస్టులు చేసిన తర్వాత బయటకు వస్తుంది. అట్లనే మల్టీవిటమిన్ అనే సప్లిమెంట్ ఉంది. ఇది బయటకు రావాలంటే 470 టెస్టులు, 470 టెస్టులు చేసిన తర్వాత బయటకు వస్తుంది. సో అట్లాగే మనకి హెర్బల్ టీ కాన్సన్ట్రేట్ అనే ఫ్రెష్ అని చూసారా, ఈ గ్రీన్ టీ లాంటిది బయటకు రావాలంటే 120 టెస్టులు చేయాలి. సో దీన్ని బట్టి ఎంత రిగరస్ టెస్టింగ్ ఉందో చూడండి. అదే మన ఫుడ్లో ఏం చూడండి, మనకి కల్తీలు ఇవన్నీ మనం ఇందాక డిస్కస్ చేసాం, ఎంత క్వాలిటీ లేదనమాట. ఓకే, అంటే మన ఫుడ్ తినద్దంట్లే, మన ఫుడ్లో క్వాలిటీ లేదు. దీనికి ఆల్టర్నేటివ్గా మనకి సైంటిస్టులు తయారు చేసిన సొల్యూషన్ ఉంది, రైట్? సో దీని మనకి న్యూట్రిషన్ వల్ల, ప్రోటీన్ రిచ్ డైట్ వల్ల, దీంట్లో హై ప్రోటీన్ కాదు నార్మల్ ప్రోటీన్, దీనివల్ల రెగ్యులర్ ఫుడ్ కన్నా ఎక్కువ రిజల్ట్స్ వస్తుందని ఆల్రెడీ సైంటిస్టులు ప్రూవ్ చేశారు. దీన్ని అనేక కంట్రీస్లో అనమాట, జర్మనీలో, యూకేలో, కొరియాలో, యుఎస్లో, ఈవెన్ ఇండియాలో అనేక సైంటిస్టులు చేసిన రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. అనేక పుస్తకాల్లో కూడా వెయిట్ లాస్ గురించి మనకి మన షేక్స్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పారన్నమాట. రజిత దివేకర్ కూడా చాలా ఫేమస్ డైటీషియన్, ఆవిడ కూడా చెప్పారు. అట్లనే హెర్బలైఫ్ ఇస్ ది నెంబర్ వన్ బ్రాండ్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్. వెయిట్ మేనేజ్మెంట్లో నెంబర్ వన్ బ్రాండ్, న్యూట్రిషన్లో కూడా నెంబర్ వన్ బ్రాండ్. ఓకే, మెన్స్ ఫిట్నెస్ 2019 లో మనకి బెస్ట్ మజిల్ అవార్డ్స్ వచ్చింది. బెస్ట్ వే ప్రోటీన్ అని, బెస్ట్ ప్రోటీన్ బార్ అని, బెస్ట్ ప్రీ వర్కౌట్ స్నాక్ లాగా, బెస్ట్ హెల్త్ ప్రోడక్ట్, బెస్ట్ హెల్త్ ఎనర్జీ డ్రింక్స్ లాగా చాలా అవార్డ్స్ వచ్చాయి మనకి. అవార్డు విన్నింగ్ ప్రోడక్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మంచి బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది దీంట్లో. కాబట్టి బెస్ట్ న్యూట్రిషన్ నెంబర్ వన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ అని చెప్పేసి అనేక మ్యాగజైన్స్లో దీన్ని అవార్డ్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో దీంట్లో అనేక రేంజెస్ ఉన్నాయి. ఒకటి పిల్లల రేంజ్ అని, తర్వాత వెయిట్ గురించి అని, అట్లనే డైజెషన్ గురించి అని, అట్లాగనే స్లీప్ గురించి, ఎనర్జీ గురించి, అట్లనే ఆడవాళ్ళ గురించి, మగవాళ్ళ హెల్త్ గురించి, హార్ట్ హెల్త్ గురించి, ఇమ్యూన్ హెల్త్ అని, ఇట్లాగే అనేక రేంజెస్ ఉన్నాయి. నాకు కొన్ని రేంజెస్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ రేంజ్ ఏంటంటే కిడ్స్ రేంజ్, పిల్లల గురించి అనమాట. పిల్లల్లో మనకి మెయిన్ చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్ అనేది, ఎందుకంటే వాళ్ళకి దేవుడు డైరెక్ట్గా భూమి మీద తీసుకొచ్చినప్పుడు మనకి, నా ఉద్దేశంలో వీళ్ళు షోరూమ్ గాడి అనమాట, వీళ్ళకి మంచి పెట్రోల్ ఇవ్వాలి. మంచి పెట్రోల్ ఇస్తే మనకి బాడీ గాడి మంచిలాగా వెళ్తుంది అనమాట. సేమ్ వే మనకి ఇన్నోవడేస్ ఏంటంటే పిల్లలకి బాగా జంక్ ఫుడ్ ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళు కూడా లావు అయిపోతూ ఉన్నారు. వాళ్ళల్లో కూడా మంచి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి అది ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, డాక్టర్కి వెళ్తూ ఉంటుంటారు అనమాట. కాబట్టి ఎదుగుతున్న వయసులో ఏంటంటే వాళ్ళకి డిమాండ్స్ ఎక్కువ ఉంటుంది, మన అడల్ట్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఏంటంటే చిన్నపిల్లలు కదా అని చెప్పి చిన్న పూట కదా తక్కువ ఇస్తారు. యాక్చువల్గా డబుల్ ఇవ్వాలి ప్రోటీన్స్, విటమిన్స్ మినరల్స్, ఎందుకంటే వాళ్ళకి ఎదిగే వయసు, బోన్స్ బాగా పెరగాలి, మజిల్స్ పెరగాలి, లోపలంతా కూడా గ్రోత్ బాగా పెరగాలి. అందుకని ఎక్కువ న్యూట్రిషన్ ఇవ్వాలన్నమాట. 17 అసెన్షియల్ విటమిన్స్ ఉన్న డైనోషేక్ సప్లిమెంట్ మన దగ్గర. ఇది చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది, స్ట్రాబెరీ ఫ్లేవర్లో ఉంటుంది. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట చిల్డ్రన్ గురించి. చాలామందికి పిల్లల్లో మాల్న్యూట్రిషన్ ఉంటుంది, వాళ్ళ హైట్ పెరగరు, అట్లానే గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్, క్రికెట్ ఆడుతుంటా అంటారు. ఇట్లాంటి అందరూ కూడా ఏంటంటే మంచి న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. మన ఇడ్లీలు దోశలు తిని క్రికెట్ ఆడటం వేరు, మన న్యూట్రిషన్ వాడి క్రికెట్ ఆడటం వేరు. విరాట్ కోహ్లీ చూశారు మీరు ఎట్లా ఉందో, సైనా నెహ్వాల్ చూశారు, అట్లానే క్రిస్టియానో రొనాల్డో చూసారు, వాళ్ళంతా పర్ఫార్మెన్స్ గురించి దే డిపెండ్ ఆన్ న్యూట్రిషన్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనమాట. సో అట్లానే మీరు చిన్నపిల్లల్లో మాల్ న్యూట్రిషన్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అట్లానే కొంతమంది గ్రోత్ సరిగా రాదు, మనకి పిల్లల బోన్స్ కానీ ఇట్లానే వీక్ అయిపోవటం, ఇట్లాంటి కొన్ని వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. సో మనం ఈ డోంట్ గివ్ ఎనీ క్లెయిమ్, బట్ న్యూట్రిషనే మనకి మంచి బెనిఫిట్స్ వస్తుందన్నమాట. మీరు చూడొచ్చు, మా పిల్లలు కూడా చూడొచ్చు, అంతే హైట్ పెరిగారో చూడొచ్చు. నేను మా మిసెస్ షార్ట్, బట్ పిల్లలకి మేము ఫ్రమ్ ద బిగినింగ్ ఇచ్చేవాళ్ళం న్యూట్రిషన్, అందువల్ల దే బికేమ్ సో టాల్. ఇంకోటి ఏంటంటే ఎనర్జీ అండ్ ఫిట్నెస్. చాలామందికి ఏంటంటే ఎనర్జీ డెఫిషియన్స్ ఉంటుంది, ఈవినింగ్ కాగానే మొత్తం డౌన్ అయిపోతుంది, నాకు ఎట్లనే ఉంది సార్, నీరసంగా ఉంది, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అంటుంటారు. మెంటల్ అలర్ట్నెస్ అయిపోతుంది, నాకు అంతా అట్లనే అయిపోతుంది అంటుంటారు అనమాట. వాళ్ళకి ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి ఫ్రెష్ అనేది, ఇది చల్లగా తీసుకోవచ్చు, వేడిగా తీసుకోవచ్చు, ఆల్మోస్ట్ 0 క్యాలరీస్ అనమాట. చాయ్ కాఫీలు తాగితే ఏమవుతుంది, చాయ్ కాఫీ ప్లేస్లో ఇది అనమాట. చాయ్ కాఫీ తాగితే ఎసిడిటీ గ్యాసెస్ లాగా వస్తుంది, దాంట్లో 90-150 క్యాలరీస్ ఉంటుంది కప్ చాయ్ కాఫీలో. అంటే 1 hour to 1.5 hours వాకింగ్ చేయాలి. దీని బదులు ఇది 0 క్యాలరీస్, ఆల్మోస్ట్ less than 5 క్యాలరీస్ ఉన్న 0 క్యాలరీస్ అంటారు. ఇది జింజర్, ఇలాచి, సినమన్, లెమన్, పీచ్ అనే ఫ్లేవర్లో ఉంది. మీకు నచ్చిన ఫ్లేవర్లో సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. కఫీన్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎంతైతే సైంటిస్ట్ చెప్పారు, ఎంతైతే ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు చెప్పారు, దాని లిమిట్లోనే ఉంది. కాబట్టి ఈవెన్ 4-5 times వరకు తీసుకోవచ్చు మీరు, నథింగ్ టు వరీ. బిఫోర్ 6-7 లోపు మీరు 5-6 times తీసుకోవచ్చు. ఓకే, కఫీన్ లిమిటెడ్లో ఉంది, అన్నీ కూడా ఎనర్జీ మనకి కావాల్సినంత రిక్వైర్మెంట్ అంత వస్తుంది, అన్ని న్యాచురల్ సోర్సెస్, అంటే ప్లాంట్ బేస్డ్ అనమాట. సో టీ కాఫీ ప్లేస్లో దీన్ని తీసుకోవటం వల్ల మనకి ఈ ఒక్క దీంతోనే చాలా క్యాలరీస్ డెఫిసిట్ అవుతుంది, ఆ విధంగా కూడా వెయిట్ లాస్ అవుతుంది. ఓకే, ఓన్లీ ఈ టీ కాఫీలో స్కిప్ చేసుకోవటం వల్ల.
ఇంకోటి మెటబాలిజం, బిఎంఆర్ అంటారు, బేసల్ మెటబాలిక్ రేట్ ఆర్ రెస్టింగ్ మెటబాలిక్ రేట్. జీవక్రియల్ని కెటబాలిజం, అనబాలిజం అంటారు. కెటబాలిజం అంటే బ్రేకింగ్ డౌన్, అనబాలిజం అంటే కన్స్ట్రక్టింగ్ అన్నమాట. రెండు చర్యలను కలిపి మెటబాలిజం అంటారు, జీవక్రియలు అంటారు అన్నమాట. దీని ఒక ఇంజన్ లాగా, లోపల మెషిన్ లాగా పనిచేస్తుంది అన్నమాట. చూడండి ఎంత కాంప్లికేట్ ఉందో మెటబాలిజం సైకిల్స్ అనేది. దాంట్లో ఏ చిన్న పార్ట్ మిస్ అయినా కానీ మెటబాలిజంలో ఏదైనా విటమిన్ కానీ మినరల్ కానీ ఇంతే ఉంటాయి. విటమిన్స్ మిల్లీగ్రామ్స్, పికోగ్రామ్స్ అంటారు. ఇంత చిన్నది ఉంటుంది. జింక్ అని, మెగ్నీషియం అని, విటమిన్ ఏ అని, డి అని, పైరిడాక్సిన్ అని, కోబాల్ అని చెప్పి చాలా ఉంటాయన్నమాట. ఈ చిన్న చిన్నది ఎక్కడ మిస్ అయినా కానీ మనకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంది. హెయిర్ ఫాల్ అనో, నీరసం అయిపోవటమో, లేకపోతే టైర్డ్నెస్ అనో, వెనుకు రావటం, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో మెటబాలిజం బూస్ట్ చేసుకోవడానికి మనకి ఎట్లాగా మజిల్స్ ఎలా పెరగాలి, మంచి న్యూట్రిషన్ ఇంపార్టెంట్, అట్లనే థైరాయిడ్ లాంటి వాళ్ళకి మెటబాలిజం డౌన్ అవుతుంది. పీసీఓడి లాంటి వాళ్ళకి పీసీఓఎస్ ఆర్ పాలిసిస్టిక్ ఓవరీ ఇట్లాంటి మెటబాలిజం డౌన్ అవుతుంది, కొన్ని రకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి. సో ఇది మనకి హెర్బల్ కంట్రోల్ ఉంది, మెటబాలిజం పెంచడానికి పనికి వస్తుంది అన్నమాట. అట్లనే కోర్ న్యూట్రిషన్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫార్ములా 1 అంటారు, ఇది బేసిక్ ప్రొడక్ట్ అనమాట, అందరూ వాడేది. దీని వెనిలా, చాక్లెట్, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెరీ, కుల్ఫీ అనే ఫ్లేవర్లో వస్తుంది. ఇది పౌడర్ని మనకి వాటర్లో కానీ లేదా మిల్క్ రూపంలో కానీ తీసుకోవచ్చు అనమాట. షేక్ లాగా తయారవుతుంది. సోయా ప్రోటీన్ బేస్డ్, 19 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ఇది మనకి ఆల్మోస్ట్ 180 to 200 calories ఇంక్లూడింగ్ మిల్క్తో కలిపి, అంటే ఒక భోజనం వచ్చేప్పుడు 1000 calories ఉంటుంది. అంత తక్కువ క్యాలరీస్లో ఫుల్ న్యూట్రిషన్ ఉంటుంది అనమాట. సో మనకి ఇంత ఫుడ్, ఇంత ఫ్రూట్స్ వెజిటబుల్ తినది, ఇంత ప్రోటీన్, ఇంత విటమిన్స్ మినరల్ తినే బదులు ఒక షేప్లో కడుపు నింపేస్తుంది అనమాట, ఆకలేదు. ఇది బయట ఇంకో ప్రాబ్లం ఏంటంటే షుగర్. మనకి ఎక్కువ ఇడ్లీలు, దోశలు, చపాతీలు అయినా షుగర్ ఎక్కువ ఉంటుంది, రైస్ తిన్నాము. ఈ షుగర్ అడిక్షన్ ఉన్నవి కామన్, షుగర్ పెరగానే షుగర్ లెవెల్ పెరుగుతుంది, దాని ఇన్సులిన్ ఎఫెక్ట్ వస్తుంది, అది రాకుండా ఉంటుంది అనమాట. దీంట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. మీరు చూస్తే ఈ రైట్ సైడ్లో అంతా కూడా మనకి బ్రెడ్స్ ఇట్లాంటివి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి. రెండు షుగర్సే, కార్బోహైడ్రేట్సే, ఓకే. బట్ లెఫ్ట్ సైడ్ బెటర్ ఉంది దాన్ రైట్ సైడ్, ఎందుకంటే విటమిన్స్ మినరల్స్ కూడా ఉన్నాయి. బట్ ఇట్లా మనకి చాలామందికి తెలియదు ఈ షుగర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అట్లా తీసుకోవాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అని ఇవి తీసుకోవాలి, నట్స్, హోల్ గ్రెయిన్స్ ఇవి. బట్ కుదరట్లేదు. మనం తీసుకునేదంతా కూడా ఫెస్టివల్ ఫుడ్స్ ఇట్లాంటివి తీసుకుంటాం, మనకి ఎక్కువ హై క్యాలరీస్ ఉన్నంత కూడా, లేదా నూడిల్స్ తీసుకుంటాం మనం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫ్యాట్ అనేది ఎక్కువ డిపాజిట్ అవుతుంది. నూడిల్స్ తిన్నాము, అది కాస్త షుగర్ వస్తుంది. కాబట్టి ఇడ్లీ వల్ల కూడా షుగర్ వస్తుంది తెలియదు, ఇడ్లీ వల్ల షుగర్ వల్ల కూడా ఫ్యాట్ పెరుగుతుంది. కాబట్టి ఫ్యాట్ తింటేనే ఫ్యాట్ ఏర్పడుతుంది కాదు, ఎనీథింగ్ ఎక్స్ట్రా విల్ కన్వర్ట్ ఇన్ టు ఫ్యాట్. 2 ఇడ్లీ కావాలనుకోండి బాడీకి, 3 ఇడ్లీ తీసుకున్నాం, దట్ ఆల్సో కెన్ కన్వర్ట్ ఇన్ టు ఫ్యాట్. కాబట్టి బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ 40% కావాలి, అది 60-70% తీసుకుంటే డెఫినెట్లీ ఎక్స్ట్రా అనేది కూలర్ మారుతుంది. చాలామంది ఇది అర్థం కాదు, ఓకే. అందుకని లో గ్లైసెమిక్ ఇండెక్స్, లో గ్లైసెమిక్ లోడ్ జిఐ అనేది తక్కువ ఉండాలి, జిఎల్ అనేది కూడా తక్కువ ఉండాలి అనమాట. ఇది మన కంపెనీలో ఈ ప్రొడక్ట్స్లో న్యూట్రిషన్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది, లో గ్లైసెమిక్ లోడ్ కూడా అనమాట. దానివల్ల మీకు షుగర్ లెవెల్ స్పైక్స్ రావు, దీనివల్ల షుగర్ తగ్గటం అని ఫ్యాట్ కూడా తగ్గుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఫార్ములా 3 అని ఉంది, పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్. బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ మనకి బాడీకి మజిల్స్ పెరగడానికి కానీ, హంగర్ ఆకలేకుండానికి, మనకి బాడీకి కావాల్సిన అమైనో యాసిడ్స్, కంప్లీట్ ప్రోటీన్తో ఉందన్నమాట, సోయా ప్రోటీన్ బేస్డ్. మీకు ఒక ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ సర్వేలో ఏముందంటే 91% ఆఫ్ వెజిటేరియన్స్ అండ్ 85% ఆఫ్ నాన్ వెజిటేరియన్స్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందని. నాన్ వెజిటేరియన్లో ఎందుకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది సార్ అంటే, నాన్ వెజ్ ఎప్పుడు తింటారు చెప్పండి, సండే చికెన్ అంటారు, డైలీ తినలేం కదా మనం, అది కూడా ఎవ్రీ మీల్లో తినాలంటారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటే మనం ఎక్కడ తింటారు చెప్పండి, కుదరదు. అదే మనకి ఈవెన్ వెజిటేరియన్ అయితే 91% కదా వెజిటేరియన్లో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందన్నమాట. ఈ ప్రోటీన్ కూడా మనం సమపాల్లో తీసుకోవాలి, ఆ బిఎంఐని బట్టి హైట్ వెయిట్ బట్టి డిజైన్ చేయాలి, అది మీకు ప్రోటీన్ పౌడర్లో ఉంటుంది. అట్లానే మన ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, సమతుల ఆహారం కాబట్టి బ్యాలెన్స్డ్ క్యాలరీస్ మనం ఇట్లా తిన్నాం అనుకోండి చికెన్ రూపంలో, హై క్యాలరీస్ హై ఫ్యాట్ ఉంటుంది, దాని ప్లేస్లో ఇది తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ ప్రోటీన్ రావాలంటే రెగ్యులర్గా మనం జొన్నలు, గోధుమలు, అట్లాగనే పెసర్లు, ఆవు పాలు, బటర్ మిల్క్ అనుకుంటే, ఇక్కడ చాట్ మీకు కనిపిస్తూ ఉంది, దీంట్లో 100 గ్రాములు మనం తీసుకుంటే ఎంతెంత ప్రోటీన్ ఉంటుందో చూడండి. ఓకే, దాంతోపాటు ఫ్యాట్ కూడా ఉంది, కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ కూడా ఉంటాయి, రైట్. సో ఇప్పుడు మీకు 1 కిలో బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ మినిమం కావాలి, 60 కిలోలు ఉన్నాను ఇక్కడ, 60 గ్రాములు ప్రోటీన్ యావరేజ్ కావాలి. సో కొన్నిసార్లు 2 గ్రామ్స్ తీసుకుంటే ఇంకా మంచిది అనమాట, 60 కిలోలు ఉంటే 120 గ్రామ్స్ ఉంటే ఇంకా మంచిది. ఓడిఏ మినిమం ఏంటంటే ఆర్డీఏ కనీసం అట్లీస్ట్ 1 కిలో బాడీ వెయిట్కి 1 గ్రామ్ అని ఉండాలి. అంటే 60 గ్రాములు ప్రోటీన్ రావాలంటే జొన్నలు ఎంత తీసుకోవాలో చూడండి, 5.5 కిలో జొన్నలు తినాలి. ఓకే, వీట్, మనకు గోధుమలు తిననుకోండి 600 గ్రాములు వీట్ తినాలి రోజుకి, రైట్. అట్లనే పెసలు తినాలంటే 0.5 కిలో తినాలి డైలీ. పాలు, ఆవు పాలు తాగాలంటే 2 లీటర్స్ తాగాలి. ఓకే, మన చీజ్ అంటే మనకి పన్నీర్ టైప్లో తీసుకుంటే 1/2 కిలో చీజ్ తినాలి. ఇంత తింటే మళ్ళీ ప్రోటీన్ 60 గ్రాములు గురించి, మరి దీంట్లో క్యాలరీస్ కూడా ఉన్నాయి ఎక్కువ, ప్లస్ కొంత ఫ్యాట్ కూడా వస్తుంది, థింక్ అబౌట్ ఇట్. అందుకని దీంట్లోనే ఎక్స్ట్రాక్ట్ తయారు చేస్తారు అనమాట, సోయా ప్రోటీన్ ఐసోలేట్ అనేది తయారవుతుంది. ఐసోలేట్ రూపంలో తీసుకోవడం వల్ల లో క్యాలరీ మన బాడీకి కావాల్సినంత వస్తుంది. ఇది హై ఫ్యాట్ కాదు, హై ప్రోటీన్ కాదు, ఇది నార్మల్ బ్యాలెన్స్డ్ సమతుల ఆహారం అనమాట.
అయితే ప్రోటీన్లో కూడా మనకి బెస్ట్ ప్రోటీన్ అంటారు సోయా ప్రోటీన్, ఎందుకంటే దాంట్లో వే ప్రోటీన్ సోయా ప్రోటీన్ రెండు కలిసి ఉంటుంది అనమాట. వే ప్రోటీన్ ఫాస్ట్గా అబ్జర్బ్ అవుతుంది, సోయా ప్రోటీన్ స్లోగా అబ్జర్బ్ అవుతుంది. కాబట్టి ఆకు లేకుండా 3-4 అవర్స్ మీకు ఆ మిక్స్డ్ ఉందన్నమాట, బ్లెండ్ ఉంది, ఆ విధంగా పనికి వస్తుంది అనమాట. మీరు చార్ట్ చూస్తే ప్రోటీన్ క్వాలిటీ మీకు అర్థమవుతుంది, ఏ ప్రోటీన్లో దేంట్లో ఎక్కువ క్వాలిటీ అని. సో నెంబర్ 1 రేషియో PDCA అంటారు, ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైనాసిడ్ స్కోర్ నెంబర్ 1 ఉంది సోయా ప్రోటీన్. సో దాని తర్వాత ఎగ్ ప్రోటీన్, దెన్ ఎగ్ వైట్, దెన్ ఎగ్ మిల్క్ ప్రోటీన్. నెక్స్ట్ ఇట్లా ఉందన్నమాట రేషియోస్ అన్నీ కూడా. సో సోయా ప్రోటీన్ మనకి టేస్ట్ ఉండదు అందుకని చాలామంది తీసుకోరు, బట్ దీంట్లో హైయెస్ట్ కంప్లీట్ ప్రోటీన్ అనమాట. దీంట్లో మనకి డైజెస్టబుల్ కూడా ఉంటుంది అనమాట, దీనివల్ల మీకు చాలా అపోహలు చాలామంది కొన్ని తెలియక, బట్ యాక్చువల్గా దీంట్లో సైంటిస్టులు మధ్య మిత్రులు అపోహలు అని చెప్పేసి మొత్తం కొట్టుబడేశారు. మీరు సోయా ఆర్గనైజేషన్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది, వన్ ఆఫ్ ద మోస్ట్ డైజెస్టబుల్ అండ్ ఈజీ అనమాట. అయితే దాన్ని డైరెక్ట్గా తీసుకోవటం వల్ల ఏంటంటే, సోయా మిల్క్ తీసుకుని అనుకున్న దాంట్లో 4% ఉంటుంది ప్రోటీన్. టోఫు, సోయా టోఫు అంటే సోయా పన్నీర్ తీసుకుని 8% ప్రోటీన్ ఉంటుంది. సోయా పిండిలాగా పట్టించి అనుకోండి 50% ఉంటుంది, మిగతా 50% వేస్ట్ అవుతుంది. సోయా కాన్సన్ట్రేట్ రూపంలో తీసుకుని 70% రైట్. సో సోయా ఐసోలేట్ తీసుకుని 90% ప్రోటీన్ ఉంటుంది. సోయా ఆయిల్ అంటే పేరుకు ఆయిల్ లాగా ఉంటుంది కానీ సోయా, బట్ యాక్చువల్గా 0% ప్రోటీన్. కాబట్టి మనకి ఏదైతే కావాలో డైజెస్టబుల్ అది బెస్ట్ అమైనో యాసిడ్, బెస్ట్ ప్రోటీన్ అంటే ఆల్ 21 అమైనో యాసిడ్స్ ఉన్నదన్నమాట, కంప్లీట్గా మన దగ్గర ఉంటుంది. దాన్ని ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ 1 ఉంది. కాబట్టి దీన్ని ఈవెన్ ఆపరేషన్ కానీ జరిగింది అనుకోండి వెంటనే రికవర్ అవటానికి పనికి వస్తుంది. మామూలు డాక్టర్ గారు 3 మంత్స్ పట్టింది అనుకోండి ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని, రికవర్ అవ్వాలంటే జనరల్గా 1 మంత్లోనే రికవర్ అవుతుంది, ఎందుకంటే అంత బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో మీరు చూస్తే మీకు టర్కీ, సాల్మన్, చేప అట్లాని ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, ఏది బెస్ట్ ప్రోటీన్ చెప్పండి. ఈ చాలామందికి అర్థం కాదు ఏ దేంట్లో బెస్ట్ ప్రోటీన్ అని చెప్పేసి రైట్. సో నా మన దగ్గర మైక్రోన్యూట్రియంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మైక్రో ఫైటోన్యూట్రియంట్స్, ఫైబర్, వాటర్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. మళ్ళీ కూడా క్యాలరీస్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి రైట్. సో క్యాలరీస్ అంటే ఏంటంటే యూనిట్ ఆఫ్ ఎనర్జీ, ఇది మనకి ఎక్కువ తిన్నప్పుడు అది కూలాగా మారుతుందన్నమాట. సో తినే ఫుడ్ ఎక్కువైపోయింది, చేసే పని కన్నప్పుడు బరువు పెరుగుతాము, చేసే మనకు తినే ఎక్సర్సైజ్ ఎక్కువైపోయింది అట్లనే ఫుడ్ తగ్గినప్పుడు బరువు తగ్గుతాము, అట్లానే తినే ఫుడ్ చేసే పని సమానం ఉన్నప్పుడు తగ్గం పెరగనమాట. చాలామందికి వెయిట్ మెయింటెన్స్ తెలుసు కానీ వెయిట్ లాస్ తెలియదు, ఎందుకు వాళ్ళు 10-20 ఇయర్స్ నుంచి మేము అదే మెయింటైన్ చేస్తున్నాం సార్ అంటారు. అంటే వాళ్ళు తినే ఫుడ్ చేసే పని సమానం అవుతుంది అనమాట, కానీ మైనస్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఫుడ్ కంట్రోల్ చేయాలి, కట్ డౌన్ చేయాలి. ఫుడ్ కట్ డౌన్ చేయడం తెలుసు కానీ సరైన ఆహారం తింటాం చాలామంది తెలియదు, బ్యాలెన్స్ ఎలా తీసుకోవాలి. ఈ ఎనర్జీ బ్యాలెన్స్ క్యాలరీ ఇన్వర్సెస్ క్యాలరీస్ అవుట్ అయ్యాయి, ఏదైనా సరే ఉండనివ్వండి హెల్త్ ప్రాబ్లమ్స్, బట్ అల్టిమేట్లీ థైరాయిడ్ ఉన్నా లేకపోతే PCOD ఉన్నా లేకపోతే ఇంకే ప్రాబ్లమ్స్ చివరికి వచ్చేప్పుడు హార్మోన్ ప్రాబ్లమ్స్ మీద వచ్చినా క్యాలరీ ఇన్వర్సెస్ క్యాలరీస్ అవుట్. కొన్ని రకాల హార్మోన్స్ ఏం చేస్తుంటే ఎక్కువ ఫ్యాట్ని డిపాజిట్ చేస్తుంది అనమాట. సో ప్రతి ఫుడ్లో కూడా క్యాలరీస్ ఉంటాయి, అయితే బ్యాడ్ క్యాలరీస్ అని ఉన్నాయి, గుడ్ క్యాలరీస్ ఉన్నాయి. బ్యాడ్ క్యాలరీస్ అంటే మనకి పిజ్జాలు అట్లాగే మనకి మఫిన్స్ ఇట్లాంటి తీసుకోవటం వల్ల బ్యాడ్ క్యాలరీస్ వస్తుంది, దానివల్ల పెద్ద బాడీకి ఉపయోగపడే న్యూట్రిషన్ లేదు. కానీ ఫ్రూట్స్, అవకాడో ఇట్లాంటి, యాపిల్స్ ఇట్లాంటి వల్ల గుడ్ క్యాలరీస్ ఉంటాయి అనమాట. ఎంటీ క్యాలరీస్ అంటే వేస్ట్ అనమాట, యూజ్లెస్ న్యూట్రిషన్, ఎంటీ న్యూట్రిషన్ బట్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఎక్కువ జీరో క్యాలరీస్ అని కాదు ఇక్కడ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీ, కాఫీలు, సాఫ్ట్ డ్రింక్స్, కోకోకోలాలు అట్లాంటివన్నీ కూడా, ఫిజీ డ్రింక్స్, మోచా, బీర్ ఇట్లాంటివన్నీ కూడా హై క్యాలరీస్ ఉంటాయి, దాంట్లో పెద్ద బాడీకి కావాల్సింది ఏమి ఉండదు. కోలాస్ ఇట్లాంటివన్నీ కూడా, ఈ పొటాటో చిప్స్, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, సోడా క్యాన్లో మీరు చూడొచ్చు క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ దాంట్లో సాల్ట్ ఉంటుంది, సోడియం, ప్లస్ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఇంకో పార్ట్ ఏంటంటే క్యాలరీస్ ఉండటం ఒక పార్ట్, బాడీకి మనకి కడుపు కూడా నిండాలి, మనకి కడుపు ఫుల్ టైట్ ఉండాలి కరెక్ట్. సో కాబట్టి మీరు వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే చికెన్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ చాట్ చూస్తే అర్థమవుతుంది ఆయిల్ ఏమి మూలకి వెళ్ళిపోతుంది, చికెన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే ఎక్కువ ఫుల్ అయిపోతుంది కరెక్ట్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ క్యాలరీ డెన్సిటీ కూడా ఇంపార్టెంట్, ఆ డెన్సిటీ కూడా ఉన్నది కూడా చూసుకోవాలన్నమాట. కడుపు నిండాలి, లెస్ క్యాలరీస్లో ఉండాలి, ప్లస్ బాడీకి కావాల్సింది అవ్వాలన్నమాట. కాబట్టి ఆయిల్, చీజ్, మీటు, పొటాటోస్, ఫ్రూట్స్, వెజిటబుల్లో మన పొట్ట నిండేది కూడా తీసుకోవాలి. కాబట్టి అది చూసుకోవాలి, క్యాలరీస్ చూసుకోవాలి, ఎంత ఉందో చూడండి బ్యాలెన్స్. అందుకే మీకు కోచ్ కావాలి, డైరెక్ట్గా మీరు ఒక్కళ్ళే సొంత ప్రయోగాలు చేయకండి రైట్. సో 1 గ్రామ్ ఫ్యాట్స్ కూడా 9 క్యాలరీస్ ఓకే, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ అంటే 4 క్యాలరీస్, 1 గ్రామ్ ప్రోటీన్ అంటే 4 క్యాలరీస్. కాబట్టి మనకి 1 గ్రామ్ ఫ్యాట్ అంటే 9 క్యాలరీస్ అన్నప్పుడు 100 గ్రాములు ఫ్యాట్ ఉందనుకోండి, లోపల 900 క్యాలరీస్ ఉన్నట్టు, 1000 గ్రాములు అంటే 1 కిలో బాడీ ఫ్యాట్ ఉందనుకోండి, 9000 క్యాలరీస్ లోపల ఎనర్జీ ఎక్స్ట్రా ఉందన్నమాట. 10 కిలోస్ ఓవర్ వెయిట్ అనుకోండి, 10 కిలోస్ x 9 మనకి 9000, కాబట్టి 90,000 క్యాలరీస్ ఎక్స్ట్రా బాడీలో ఉంది 10 కిలోస్ ఓవర్ వెయిట్ అంటే. దీన్ని బట్టి చూడండి ఎంత కష్టపడాలి వాళ్ళు, ఎంత తగ్గాలి చూడండి. 50 కిలోస్ ఓవర్ వెయిట్ అంటే చూడండి ఎంత ఒబేస్ అంటే 360,000 క్యాలరీస్ ఎక్స్ట్రా ఉంది. సో ఇంత ఎట్లా పోతుంది చెప్పండి. ఎక్సర్సైజ్ చేయాలంటే 1 అవర్ చేస్తే 100-200 క్యాలరీస్, ఎన్ని గంటలు చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి, మళ్ళీ ఫుడ్లో మన పెరగకుండా చూడాలంటే ఎంత కష్టం చూడండి. ఇదేంటంటే షేక్స్ అనేది లో క్యాలరీ, 1 వీక్ అట్లానే మనం భోజనం ప్లేస్లో భోజనం తీసుకుంటే దీని మీల్ రిప్లేస్మెంట్ 5,452 క్యాలరీస్ మైనస్ అవుతుంది.
1 month is 22,000 calories. 1 year is 2,68,640 calories minus out of it. And the 2 times is morning breakfast and dinner place, morning breakfast and lunch. Any 2 times cut down this, man, chapati place low, it is cut down. Nutrition also plus calories for minus out of it. And chapati will put calories on the little మళ్ళీ బ్యాలెన్స్ ఉండదు, మళ్ళీ ఓన్లీ షుగర్ తిన్నట్టు రైట్. కాబట్టి మారుతున్న కాలం తగ్గట్టుగా మారుతున్న ఆహారం అనుకోండి. సైంటిస్టులు మన గురించి తయారు చేశారు, 3G ఫోన్ వచ్చింది, 4G ఫోన్ వచ్చింది, కానీ 4G ఫుడ్ వచ్చిందా? రాలే. ఇది 4G ఫుడ్ అనుకోండి, అట్లా స్మార్ట్ వర్క్కి స్మార్ట్ ఫుడ్ అనమాట. సో న్యాచురల్గా బరువు తగ్గాలనే ఉందా సార్ ఇది లేకుండా అనుకుంటే ఉంది, కానీ మీ టీవీ అమ్మేసేయాలి లేదా మీ 2-వీలర్ 4-వీలర్ అమ్మేసి నడుచుకుంటూ వెళ్ళాలి రైట్. ఆ సీరియల్ చుట్టం మానేసేయాలి, మిక్సీ మానేసుకొని న్యాచురల్గా రోకలు ఉంటుంది అనమాట, దాని చుట్టుపక్కల తిప్పితే మీకు అర్థమవుతుంది ఎంత కష్టమో. గ్యాస్ స్టవ్ మానేసి కట్లు కొట్టాలి రైట్. మీ సెల్ ఫోన్ అమ్మేసేయాలి, మీ కంప్యూటర్ అమ్మేసేయాలి, ల్యాప్టాప్ ఐప్యాడ్లు అట్లనే మనకి ట్రాక్టర్ మానేసుకొని రైతులు మళ్ళీ మాన్యువల్గా అరగదున్నాలి, ఇవన్నీ అవ్వదు మనకి ఓకే. మీరు ఆర్టిఫిషియల్గా బరువు పెరిగారు, న్యాచురల్గా ఎట్లా బరువు పెరిగారు కాబట్టి మనకి న్యాచురల్గా బరువు తగ్గాలంటే మనకి అప్పుడు తిన్న ఫుడ్కి దీన్ని మ్యాచ్ చేయండి. మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి మన ఫుడ్ ఏమో హై క్యాలరీస్ అయింది, హై క్యాలరీస్ ఒకపాటు అంటే దాంట్లో క్వాలిటీ కూడా తగ్గిపోయింది, రెండు విధాలు దెబ్బతినదు మనకి. దాని ప్లేస్లో న్యూట్రిషన్ ప్లస్ లో క్యాలరీస్, అది కూడా మన బాడీ టు బాడీ డిజైన్ చేయాలి మీకు తగ్గట్టుగా. ఎంత ప్రోటీన్, మీ వయసు, మీ హైట్, మీ వెయిట్ని బట్టి, మీకున్న డైజెషన్ ప్రాబ్లమ్స్ బట్టి, మీకున్న గ్యాప్స్ ఎక్కడెక్కడ న్యూట్రిషన్ గ్యాప్స్ అని, మీరు నాన్ వెజిటేరియన్నా వెజిటేరియన్నా ప్లస్ మిల్క్ పడుతుందా, ఫ్రూట్స్ తింటారా, లేదా ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారు, యాక్టివ్ లైఫ్ స్టైల్ పాస్, దీన్ని బట్టి మొత్తం డిజైన్ చేయాలి. అదే డబ్బులు ఓకే, అక్కడైనా ఎట్లయినా అదే డబ్బులు అవుతుంది, కానీ డిఫరెంట్ స్టైల్, సేమ్ మనీ బట్ డిఫరెంట్ స్టైల్. మీరు చూడండి ఇక్కడ మనకి అట్లా మన కొంతమంది వెస్ట్రన్ డైట్లో తినే దాని బదులు ఇట్లా షేక్ తీసుకోవచ్చు, అదే డబ్బులు. లేదా మనకి ఇట్లా కొంతమంది కొన్ని కంట్రీలు డిఫరెంట్గా తీసుకుంటారు, ఆ డబ్బులు దాని ప్లస్ ఇట్లా బేసికలీ న్యూట్రిషన్ ఆ దాన్ని పెట్టుకునే బదులు దీన్ని పెట్టుకుంటే చాలు. సో ఇది కొంతమంది అడిగేది ఏంటంటే మనకి మన ఇంట్లో తింటే 100 or 150 రూపీస్ పడుతుందా సార్ అని, అందుకని ఎక్కువే పడుతుంది. ఎగ్జాంపుల్ మీరు క్యాటరర్ని అడగండి, క్యాటరర్ని అడిగితే వాడు అన్ని లెక్కేసుకుంటాడు, గ్యాస్ స్టవ్, కారం, పసుపు, ఉల్లిపాయలు, చింతపండు, ఎలక్ట్రిసిటీ ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా లెక్కేసుకునేవాడు మనకి క్యాటరింగ్ వాడు. మనం ఏంటంటే ఉల్లిపాయలు ఒకసారి తెచ్చుకుంటాం, టమాటో ఒకసారి తెచ్చుకుంటాం, కూరగాయలు ఒకసారి తెచ్చుకుంటాం, పప్పు ఒకసారి తెచ్చుకుంటాం, గ్యాస్ స్టవ్ ఒకసారి తెచ్చుకుంటాం, కారం ఒకసారి, పసుపు ఒకటి, మసాలా డిఫరెంట్ ఐటమ్ తెచ్చుకుంటాం, కానీ లెక్క చూసుకోం. అవన్నీ కరెక్ట్ లెక్కేసేవాడు క్యాటరింగ్ వాడు, వాడే 200-300 రూపీస్ చెప్తుంటాడు ఒక నాన్ వెజ్ మీలు, ప్రోటీన్ అన్నీ కరెక్ట్గా, ఫ్రూట్స్ అన్నీ ఉండాలనుకుంటా, ఫ్రూట్స్ అన్నీ కరెక్ట్ ఉండాలంటే. అయినా బ్యాలెన్స్ లేదు హై క్యాలరీస్ ఉంటే మనకి బయట తినే ఫుడ్, ఇది లో క్యాలరీ బ్యాలెన్స్ డైట్ రైట్. కాబట్టి మన ఫుడ్ కన్నా చాలా చీప్ అనమాట అది, ఆరోగ్యం అది హాస్పిటల్లో పడకుండాలంటే ఇంకా మనకి మన హెల్త్ గురించి పెట్టుకున్నాం కదా, వేస్ట్గా పెట్టుకోవట్లేదు రైట్. కాబట్టి నా ఉద్దేశంలో చాలా చీప్ ఇది ఓకే. మీరు 1 మంత్ వాడండి, 2 మంత్స్ 3 మంత్స్ వాడండి, మీకు ఆ ఖర్చులను సేవ్ అవుతూ ఉంటుంది, ఆ డబ్బులు పెట్టుకోవచ్చు మీరు ఓకే. హాస్పిటల్ డబ్బుల్స్ డబ్బులు, ఈ ఫ్రూట్ చాలా ఉంటే మనం తినాల్సింది, ఇంత ఫ్రూట్స్ తినాలి, 7 కలర్స్ ఫ్రూట్స్ వెజిటబుల్ అవన్నీ కాట్లే, ఒక యాపిల్ 30 రూపీస్ అవుతుంది, అట్లానే 6-7 కలర్స్ ఉంటే చూడండి ఎంత ఖర్చు అవుతుందో. మళ్ళీ అదే కాకుండా మళ్ళీ అన్నీ కావాలి, డిఫరెంట్ ఐటమ్స్ అన్ని 150 న్యూట్రియంట్స్ అంటే చూడండి రోజు మొత్తం కావాలంటే. ఇంకోటి ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే మనకి ఒక యాపిల్ గాల్లో పెట్టాం అనుకోండి, గాల్లో నాక్స్ అనిపించేసుకొని అది స్పాయిల్ అవుతూ ఉంటుంది, దాని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు రైట్. మనకి ఏజింగ్ కూడా అట్లానే అవుతుంది అనమాట, మనకి యాపిల్ ఎట్లా స్పాయిల్ అవుతుందో, ఐరన్ని గాల్లో పెడితే రస్ట్ ఎలా పడుతుందో, మన వయసు కూడా ఏ టైం పెరిగాకుండా మనకి డేంజరస్, మన ప్రాణవాయువే ప్రాణం తీస్తుంది చెప్పేసి అంటారు అనమాట, ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ డ్యామేజ్ అంటారు. సో అందువల్ల యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట, మనకి రోగాలు రాకుండా హెల్దీగా ఉండటానికి, రింకిల్స్ రావడానికి, ఇదంతా కూడా మనకి ఎందుకు ఇట్లా ఓల్డ్ ఏజ్కి వెళ్తుందంటే కారణం ఇదనమాట. దీన్ని నివారించాలంటే మనం ఏజింగ్ ప్రాసెస్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో, అందుకే రెయిన్బో ఫ్రూట్స్ తీసుకోవాలన్నమాట, అంటే 7 రకాల రంగుల ఫ్రూట్స్ వెజిటబుల్ తీసుకోవాలంటారు. 7 రకాల రంగుల ఫ్రూట్స్ వెజిటబుల్ అంటే ఇక్కడ మీ చార్ట్లో కనిపిస్తూ ఉన్నాయి మీకు. దీంతోపాటు ఫైటో న్యూట్రియంట్స్, అది ప్లాంట్ బేస్డ్ తీసుకుంటే ఇంకా మంచిది, నాన్ వెజ్ సోర్స్ కన్నా ప్లాంట్ బేస్డ్లో ఇంకా ఎక్కువ న్యూట్రిషన్ ఉందన్నమాట, మనకి కావాలి మనం కనిపెట్టలేని న్యూట్రిషన్ ఇంకా ఉంది. సో ఫైటో న్యూట్రియంట్స్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అట్లనే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నివారించేది, పొల్యూషన్ నుంచి రక్షిస్తూ ఉంటుంది, అట్లనే మనకి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది విటమిన్స్ మినరల్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్లా పనిచేస్తాయన్నమాట. విటమిన్స్ అనేది మీరు చూడొచ్చు, మినరల్స్ అనేది చాలా చూడొచ్చు, దాదాపు విటమిన్స్ చాలా రకాలు ఉన్నాయి, విటమిన్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ ఏ, డిసి, బి కాంప్లెక్స్, సి విటమిన్, డి విటమిన్, కే విటమిన్, ఇవి చాలా ఉన్నాయి. మళ్ళీ బి కాంప్లెక్స్లో చాలా ఉన్నాయి, B1, B2, B3, B6, B12 ఇట్లాంటి చాలా ఉన్నాయి. అట్లనే మినరల్స్ అంటే మళ్ళీ మైక్రో మినరల్స్, మ్యాక్రో మినరల్స్, మైక్రో కాల్షియం,
ఐరన్ ఇట్లాంటివి, ప్లస్ మైక్రో అంటే జింకు, మెగ్నీషియం, బోరాన్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో ఇట్లాంటివి దాదాపు 50 పైన ఉంటాయి విటమిన్స్, మినరల్స్. ఇవన్నీ మనం రోజువారీ తీసుకోవాలి. తీసుకోకపోతే ఈ ప్రొటెక్షన్ రాదు మనకి, డబుల్ ప్రొటెక్షన్, రోగాలు రాకుండా, ఇమ్యూనిటీ పెరగకుండా, ఇమ్యూనిటీ పెరగటానికి, మనకి హెల్దీగా ఉండటానికి. మన గోల్ అదే కదా, హాస్పిటల్లో పడకూడదు, హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు. సో విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్. వైటల్ అమైన్ అంటారు, వైటల్ అమైన్, విటమిన్ అంటే వైటల్ అంటే వైటాలిటీ వస్తుంది, అమైన్ అంటే లైఫ్ అన్నమాట. అది లేనప్పుడు నీరసంగా అయిపోతుంది, అట్లనే ఉంటుంది. ఇవన్నీ తీసుకోవాలంటే చెప్పాను చూసారా, మీ లైఫ్ని మీరు హెల్దీగా, మీరు నా లైఫ్ చాలా ఎక్స్పెన్సివ్, నాది లైఫ్ చాలా మంచిది, నాకు కావాలనుకున్నాను. కొంతమందిని ఏముంది తెలిసి చచ్చిపోవాలి, చాలామంది ఎప్పుడైనా చచ్చిపోతూ ఉంటారు. అండ్ నువ్వు అట్లా అనుకున్నప్పుడు కాదు, హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం వైటమిన్స్ మినరల్స్ అని తీసుకోవాలి. మన సెల్కి, లోపల పనిచేసే సెల్కి చాలా ఇంపార్టెంట్ అనమాట వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇది మైక్రోన్యూట్రియంట్స్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది, రైట్. ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఎట్లా ఇంపార్టెంట్ అంటే, మైక్రోన్యూట్రియంట్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ని మీకు శక్తిలాగా మార్చు, మనకి బాడీ కావాల్సిన ఉపయోగాలు చేస్తుంది. అట్లనే ఇమ్యూనిటీ పెరగకుండా, ఇమ్యూనిటీ పెరగడానికి కూడా పనికొస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇది మల్టీవిటమిన్ మినరల్ హెర్బల్ టాబ్లెట్స్ ఉన్నాయి మన దగ్గర. దీంట్లో ఆల్మోస్ట్ 23 విటమిన్స్ మినరల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీకు దొరుకుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే టార్గెటెడ్ న్యూట్రిషన్. ఈ రేంజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ సెల్ యాక్టివేటర్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ప్రొడక్ట్ అనమాట. సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది, పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి, తిన్న ఫుడ్ అబ్జార్బ్ చేయడం పనికి వస్తుంది, వైటాలిటీ ఎనర్జీకి పనికి వస్తుంది. ఇంట్లో రెస్పిరేటరీ అనేది యాంటీఆక్సిడెంట్ కూడా ఉందన్నమాట. మన చిన్న ఏజ్లోనే పెద్ద లుక్ వస్తుంది, బాడీ ఏజ్ని కూడా మనకి తగ్గించుకోవడానికి పనికి వస్తుంది. అట్లాగే మనకి లోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫుల్ ఉంటుంది, మనకి లోపల అంతా కూడా ఇంటెస్టైన్ అంతా కూడా సెప్టిక్ ట్యాంక్ లాగా అయిపోతుంది అన్నమాట. అన్హెల్దీ డైజెస్ట్ సిస్టమ్ ఇట్లా ఉంటుంది. సో మనం తినే ఆయిలీ ఫుడ్, చెత్త వల్ల ఇట్లా అన్హెల్దీ డైజెస్ట్ ఉంటుంది, క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అందుకని పీచ్ పదార్థం అనేది, ఫైబర్ అనేది బ్రూమ్ స్టిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్, నీటిలో కరిగేది, నీటిలో కరగంది. ఈ ఫైబర్ అనేది కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఆకు లేకుండా ఫుల్నెస్ రావడానికి, అట్లనే మోషన్ ఫ్రీ అవ్వడానికి, రెగ్యులారిటీకి పనికి వస్తుంది. ఇంటెస్టైనల్ హెల్త్, మనకి గట్ అనేది చూసారా, గట్ని మన సెకండ్ బ్రెయిన్ అంటారు. ఈ మనకి 1 బిలియన్ బ్యాక్టీరియాస్ ఉంటారు, మైక్రోబయోమ్ అంటారు దీన్ని. సో దీన్ని మనం స్ట్రెంగ్తన్ చేయడానికి పనికి వస్తుంది. ఫైబర్ మినిమం 25 grams టు ప్లస్ఏ ఉండాలి, మినిమం కమ్సేకమ్. కాబట్టి ఆ ఫైబర్ మీకు లేకపోతే కొలెస్ట్రాల్ మనకి పెరుగుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించడానికి, డయాబెటీస్ లెవెల్, షుగర్ లెవెల్ ఫ్లక్చుయేట్ కావడానికి ఫైబర్ చాలా పనికి వస్తుంది. మనం రెగ్యులర్గా తింటాం చూసారా, మైదా అవేడే చాలామంది మనకి రోటీ, రుమాలి రోటీ, నూడిల్స్, ఈ మైసూర్ బజ్జీ, అట్లాంటి పూరీలు, గులాబ్ జాములు, ఇట్లాంటివన్నీ కూడా మనకి పానీపూరి ఇట్లాంటివన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద స్వీట్లు, ఇవన్నీ కూడా ఫైబర్తో లేకుండా ఉండదు అనమాట, మైదాతో చేస్తారు. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఫైబర్ మనం సప్లిమెంట్ తీసుకోవాలి. మనం అట్లాంటి ఫుడ్ తింటాం ఏం చేయాలి మరి? సో దాని అసలు మనం మెత్తట ఆహారం తీసుకునే బదులు ఫైబర్ పీచు పదార్థం మనం తీసుకోవాలి. దానికి ఓట్ బ్రాన్ అనేది బెస్ట్ ఫైబర్. అందుకని ఇది యాక్టివేట్ ఫైబర్ టాబ్లెట్ రూపంలో ఉంది, యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ పౌడర్ రూపంలో ఉంది. ఇది మనకి మనం తీసుకోవటం వల్ల మనకి బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట. గుడ్ బ్యాక్టీరియా వచ్చి లోపల మనకి పెంచడానికి మనకు వస్తుంది. మైక్రోబయోమ్ అని చెప్పారు, దీనికి బాగా మనకు వస్తుంది. ప్రోబయాటిక్కి ఉపయోగపడుతుంది, అని ప్రీబయాటిక్ అంటారు. అట్లనే మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనకి ఇది అన్ఫ్లేవర్డ్ అనమాట, మీకు నచ్చిన ఫ్లేవర్లో కలుపుకోవచ్చు మీరు. అట్లానే చిన్న ఇంటెస్టైన్, మనకి లోపల విల్లయ్య అని ఉంటుంది పేగుల్లో, మనకి ఇట్లా ఉంటాయి అనమాట విల్లయ్య అనేది. సో ఈ వేళ్ళలాగా ఉన్న దాంట్లో మూమెంట్ అనేది ఫుడ్ ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాకా దూరం ఉంటుంది, మీరు నమ్మలేదు, ఇంతే కదా అనుకుంటారు దూరం, బట్ 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఈ మధ్యలో ఎక్కడైనా ఫుడ్ ఆగిపోవచ్చు. ఈ విల్లయ్యలో మనకి లేట్గా తినే ఫుడ్, అందుకే లేట్ అవర్స్ తినకూడదు. ఇది తిన్న ఫుడ్ అలానే ఉంటుంది అనమాట. సమ్ టైమ్స్ మన తినే మసాలా వస్తువుల వల్ల కూడా సెప్టిక్ ట్యాంక్ లాగా మొత్తం పాడైపోతుంది. దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే గ్యాంగ్రీన్ లాగా ప్రాబ్లం అవుతుంది. సో లేకపోతే ఇరిటబుల్ బౌల్ ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లోపల స్మెల్ వస్తూ ఉంటుంది. సో మనం పొట్టలోపల పేగులను తీసుకొని బయటకి మనం శుభ్రం చేసుకోవడానికి లేదు మనకి అట్లా. ఓకే, సో బట్ మనం ఎట్లా క్లీన్ చేసుకోవచ్చు చెప్పండి? సో లోపలంతా కూడా ఇట్లా అయిపోతుంది, ఇంకా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది వీళ్ళకి. దీనివల్ల అనేక గట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటుంది, మనం తిన్న ఫుడ్ అబ్జార్బ్ అవ్వదు, అట్లనే అవైలబుల్ ఉండదు. కొంతమంది వీరస్ నీరసంగా అయిపోతారు, బక్కగా ఉంటుంటారు, యూటిలైజేషన్ సరిగా ఉండదు. దానికి మనకి చాలా ఈ న్యూట్రిషన్ అంతా ఉపయోగపడుతుంది. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అలోవెరా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలోవెరాకి తిన్న ఫుడ్ అబ్జార్ప్షన్కి, కాన్స్టిపేషన్ నివారించడానికి, ఇంటెస్టైన్ హెల్త్కి యాంటీఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. మన దగ్గర అలో ప్లస్ అనేది క్యాప్సూల్ రూపంలో ఉంటుంది, అట్లాగే అలో హెల్బ్రాలో కాన్సన్ట్రేట్ లిక్విడ్ రూపంలో ఉంది. దీన్ని తీసుకోవటం వల్ల మీకు ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్కి, ఇమ్యూనిటీ పెరగడానికి, అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. అట్లనే ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ లాగానే ఇప్పుడు కొత్తగా సింప్లీ ప్రోబయాటిక్స్ అని చూడొచ్చింది.
ఇది గట్కి సంబంధించి అనమాట. గుడ్ బ్యాక్టీరియాని లోపలికి పంపిస్తుంది, లైవ్ బ్యాక్టీరియాని. ఓకే, సో దీనివల్ల ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా కల్చర్ పెరగటం వల్ల కూడా మనకి 1 బిలియన్ బ్యాక్టీరియాస్ ఉంటాయి అంటారు లోపల. ఓకే, సో దాన్ని హెల్దీ గట్ అనేది ఉంటుంది అనమాట. హెల్దీ గట్ అని చెప్పాను, హెల్దీ బ్రెయిన్కి పనికొస్తుంది చెప్పింది. ఇరిటేషన్ ఇట్లాంటివన్నీ రావాలన్నమాట, మూడ్ స్వింగ్స్ ఇట్లాంటివని ఇది దీన్ని బట్టి ఉంటుంది అనమాట హెల్దీ గట్. రైట్, సో ఇంకోటి సెల్యులాజ్ అంటుంది. సెల్యులాజ్ ప్రొడక్ట్ సెల్యులైట్ని తగ్గిస్తుంది, థిక్ ఫ్యాట్ కొంతమంది థైస్లో హిప్స్లో ఇవన్నీ ఉంటుంది అనమాట, నీరు చేరుతూ ఉంటుంది. అట్లనే మనకి ఫ్యాట్ కూడా కావాలి, గుడ్ ఫ్యాట్. నా అసలు ఫ్యాట్ అనేది రకాలేదు, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటారు, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. మోర్ డేంజరస్ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్. రైట్, ఇంకా కొంచెం ఓకే అనుకున్న సాచురేటెడ్, ఇది లెస్ దాన్ 12% ఉండాలి ప్లేట్లో. ఎక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండాలి, ఇది కూడా 2 రకాలు, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవాలి. మన సాచురేటెడ్ ఫ్యాట్స్లో మనకి వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ బాగా తగ్గించాలన్నమాట, మన సాచురేటెడ్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఆయిల్స్. ఓకే, మనకి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఒమేగా 3 ఎక్కువ తీసుకోవాలి, ఒమేగా 3లో కూడా ఒమేగా 6 తక్కువ తీసుకోవాలి, ఒమేగా 3 ఎక్కువ తీసుకోవాలి అన్నట్టు. అవకాడో, ఆలివ్ ఆయిల్స్, అట్లానే మనకి సాల్మన్, అట్లానే మ్యాక్రేలు, సార్డైన్స్, ఆయిలీ ఫిష్ ఉండే సార్స్, ఇట్లాంటి సముద్రపు చేపలు ఉంటుంది, మన గుడ్ ఫ్యాట్ ఉంటుంది, కొన్ని నట్స్లో ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనం ప్లేట్లో 30% ఉండాలి, అని తీసుకోకపోవటం వల్ల బ్రెయిన్కి, జాయింట్స్కి, అట్లనే హార్ట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇది ఇమ్యూనిటీ కూడా డౌన్ అయిపోతుంది, ఎందుకంటే మేజర్ సెల్ అనేది లిపోప్రోటీన్స్తో తయారవుతుంది. కనీసం ప్లేట్లో 30% ఉండాలి మనం తీసుకోం. అండ్ ఈవెన్ ఐస్ కూడా మంచిది బ్రెయిన్కి, ఎట్లనే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, హార్ట్కి, ఈవెన్ ప్రోస్టేట్ హెల్త్కి కూడా పనికొస్తుంది అనమాట. ఫ్యాట్ ఫాస్ట్గా బర్న్ అవ్వడానికి, షుగర్ లెవెల్కి స్టెబిలైజ్ చేయడానికి పనికి వస్తుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒమేగా 3 యొక్క. అది ఒమేగా 3ది మనకు ప్రపంచం మొత్తంలో తెలుసు, అందుకే సప్లిమెంట్ రూపంలో తీసుకుంటారు ప్రపంచం మొత్తంలో. క్యాప్సూల్ రూపంలో మన దగ్గర ఉంది, దాని పేరు హెర్బల్ లైఫ్ లైన్, దాని పేరులోనే ఉంది. లైఫ్ లైన్ అంటే, హెర్బల్ లైఫ్ లైన్ అంటే మనకి ఆయుర్దాయం పెంచుతుంది చెప్పేసి అనమాట. సో ఇది మనకి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎంత తీసుకోవాలి, ఇక్కడ డోసేజ్ ఉంది కాబట్టి మీరు డైలీ 2 నుంచి 3, 6 అట్లా మనకి కొన్ని రిక్వైర్మెంట్ బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట, మీ కోచ్ వాళ్ళు డిజైన్ చేస్తారు. ఇంకోటి కాల్షియం విత్ విటమిన్ డి కలిసి ఉందన్నమాట. మనకి కాల్షియం కూడా మనకు కావాలి, బాడీలో 206 బోన్స్ ఉన్నాయి, 306 మనకి 300 జాయింట్స్ ఉంటాయి మనకి. సో ఈ బోన్స్ అనేది ఓల్డ్ ఏజ్లో ఎక్కువ అరిగిపోతూ ఉంటుంది, ఆడవాళ్ళలో ఇంకా బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ ఇట్లాంటివి వస్తూ ఉంటుంది, రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి. ఈ కార్ట్లేజ్ ఉంటుంది బోన్కి బోన్ మధ్యలో, జాయింట్స్ మధ్యలో కార్ట్లేజ్ అని ఉంటుంది, ఈ కార్ట్లేజ్ కాస్త అరిగిపోతుంది అనమాట. దీనికి జాయింట్ సపోర్ట్కి మనకి ఉపయోగపడుతుంది న్యూట్రిషన్ లాగా. ఈ స్కూటల్ ఏరియా రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, గ్లూకోజమైన్ ప్లస్ మనకి ట్రేస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మ్యాంగనీస్, కాపర్ ఇట్లాంటివి ఉండటం వల్ల మనకి జాయింట్స్ పెయిన్ రాకుండా మనకి చాలా హెల్తీగా సపోర్ట్ చేయడానికి పనికి వస్తుంది అనమాట. లైక్ మనకి ఎక్కువ జంపింగ్ చేస్తూ ఉంటాం, మెట్లు ఎక్కుతూ ఉంటాం, ఈ ఓల్డ్ ఏజ్ కాగానే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, దీనికి జాయింట్ సపోర్ట్ ఉంది. నైట్ వర్క్స్ అని ఒకటి ఉంది, హార్ట్ అటాక్స్ రాకుండా మనకి డాక్టర్ లూయి ఇగ్నారో కనిపెట్టారు. ఇది డాక్టర్ లూయి ఇగ్నారో ఏమని కనిపెట్టారు, నైట్ టైం ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తాయంటే నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ డౌన్ అయిపోతుందని. సో నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైతే మనం రాత్రిపూట ఇది తీసుకున్నప్పుడు హార్ట్ అటాక్స్ రాకుండా, అట్లానే కార్డియోవాస్కులర్ సిస్టమ్కి, నర్వస్ సిస్టమ్కి మంచిది, బ్లడ్ సర్క్యులేషన్కి, సెక్సువల్ హెల్త్కి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, చాలా పనికి వస్తుంది అనమాట. సో ఇవి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ రేంజ్ అనమాట. ఇప్పుడు నేను రిజల్ట్స్ గురించి చెప్పబోతున్నాను మీకు, రిజల్ట్స్ ఎలా ఉంటుందని. సో ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్లో భాగంగా మీకు వెయిట్ గెయిన్ కూడా అవుతారు బక్కటోళ్ళు అవ్వటానికి. మీరు ఇక్కడ కొన్ని పిక్చర్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది, చాలామంది చాలా బక్కగా ఉంటారు చూస్తారు, అది తిన్న ఫుడ్ అబ్జర్వ్ అవ్వకపోవచ్చు. అది బయట ఏం చెప్తారు చూడండి, బక్కడోళ్ళు అవ్వాలంటే బాగా బిర్యానీ తిందా లేకపోతే బీర్ తాగరా అంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే హెల్దీగా అట్లా బీరు బిర్యానీ తీసుకుంటే ఏమవుతుంది, ఫ్యాట్ పెరుగుతుంది, ఫ్యాట్ కాకుండా కేవలం స్కెలెటల్ మజిల్ పెరుగుతూ హెల్దీగా, ఎనర్జెటికల్గా, ప్లస్ ఫేస్లో గ్లో ఉంది చూడండి. ఇట్లా అవ్వాలనుకుంటే మీకు మంచి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ కూడా ఉంది, అంటే చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది లావ్ అయిపోతారు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా మంచి న్యూట్రిషన్ లాగా వాడుకోవచ్చు, వెయిట్ లాస్లో వాడకూడదు, కానీ మంచి బేబీకి న్యూట్రిషన్ ఇవ్వాలంటే బిర్యానీలు, సమోసాలు పెట్టే బదులు న్యూట్రిషన్ తీసుకుంటే బెనిఫిటే కదా. దీనివల్ల మనకి షుగర్, చాలామందికి ప్రెగ్నెన్సీలోనే చాలామంది డయాబెటిక్ అవుతుంటారు, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు, దాని బదులు న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల, లో క్యాలరీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం వల్ల, మంచి న్యూట్రిషన్ వల్ల మనకి బ్రెయిన్కి మంచిగా ఉంటుంది, బేబీకి గ్రోత్ బాగుంటుంది, తల్లికి బాగుంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ న్యూట్రిషన్ లాగా వాడుకోవచ్చు, అన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూస్తారంటారు. అట్లనే మనకి ఇది వాడటం వల్ల స్కిన్ లోపల గ్లో వస్తుంది, స్కిన్ ఫ్రెండ్లీ న్యూట్రిషన్ అనమాట. స్కిన్ ఫ్రెండ్లీ న్యూట్రిషన్ ఉంటుందంటే మనకి మంచి స్లీపు, వాటరు, ఫ్రూట్స్, అట్లాగనే మనకి ఇవన్నీ విటమిన్స్ మినరల్స్ అనేది స్కిన్ ఫ్రెండ్లీ. ఎప్పుడైతే మనకి విటమిన్స్ మినరల్స్ ఇచ్చారనుకోండి, డెఫినెట్లీ స్కిన్ లోపల హెయిర్కి చాలా మంచిది అనమాట. అట్లాగనే మనకి యాంటీ ఏజింగ్, చిన్న వయసులోనే మీరు ఇక్కడ చూస్తే కొన్ని పిక్చర్స్ మీకు అనిపిస్తుంది చూసా, చిన్న వయసులోనే పెద్దగా కనిపిస్తున్నారు వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ కూడా హెల్దీ గ్రోత్ రాగనమాట, అంటే వెయిట్ లాస్ అయ్యి దే లుకింగ్ ఒక 10-15 ఇయర్స్ ఎంగ్లా కనిపిస్తున్నారు చూడండి మీరు. ఓకే, కెన్ సీ ద మార్వెలస్ చేంజ్, అద్భుతమైన చేంజెస్ ఉన్నాయి. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ దీస్ పీపుల్.
సో ఇప్పుడు నేను చూపించే వాళ్ళంతా కొంతమంది హౌస్ వైఫ్స్ ఎలాగ రిజల్ట్ వచ్చిందో చూడొచ్చు మీరు. లాట్ ఆఫ్ హౌస్ వైఫ్స్ లేడీస్ చాలామంది పుట్ట సో మచ్ ఆఫ్ వెయిట్ బాగా లాగుంది, ఇక్కడ చూడండి అక్కలాగుంది, చెల్లెలాగా ఉన్నారు. సో ఇట్లాగా ఇది పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత, పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లల తర్వాత ఎల్లుకు మోర్ యంగర్ హెల్దీగా అట్లా చాలామంది ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు మన దగ్గర వాడిన వాళ్ళు. వాళ్ళు సెలబ్రిటీస్ కూడా మంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళు, బ్యూటీషియన్స్, హౌస్ వైఫ్స్, తర్వాత చాలా డిఫరెంట్ ఉన్న వాళ్ళు అనమాట మన దగ్గర రిజల్ట్స్ అన్నీ. మీరు ఇక్కడ పిక్చర్ చూస్తూనే ఉన్నారు, మీరు ఎంత రిజల్ట్స్ ఉన్నాయి చూడండి. సో ఈ రిజల్ట్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీ, తగ్గి మళ్ళీ పెరగకుండా ఉండడానికి కూడా మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి. ఓకే, సో చాలామంది ఏంటంటే తగ్గుతారు మళ్ళీ పెరుగుతూ ఉంటారు, కాబట్టి ఇక్కడ తీసుకొని మళ్ళీ పెరగకుండా ఉండటానికి డైట్లో కంట్రోల్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మళ్ళీ పెరగకుండా. వీళ్ళు కొంతమంది 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి వాడుతున్నారు, వాళ్ళు అలానే మెయింటైన్ చేసుకుంటూ కూడా ఉన్నారు చాలామంది, రైట్? సో ఇట్లా 53 కిలోస్ తగ్గినారు మా దగ్గర, 53, 40 కిలోస్, 35 కిలోస్. సో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనమాట మన దగ్గర చూడొచ్చు మీరు. వీళ్ళంతా జెంట్స్ రిజల్ట్స్, జెంట్స్లో కూడా తగ్గిన వాళ్ళు అన్నారు మీరు, ఆ పొట్ట తగ్గి దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఇట్లాంటి హెల్త్ బెనిఫిట్స్ వచ్చిన వాళ్ళు అనమాట. సో మనకి ఫ్యాట్ వల్ల ఈ లుక్ మోర్ దాన్ అవర్ ఏజ్, మనకన్నా ఏజ్లా కనిపిస్తాం. అట్లనే కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు, కొంతమంది రెగ్యులర్ డాక్టర్లు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సిస్టమ్ మీద కూర్చొని లావ్ అయిపోతారు. సో వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు, వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఈ రిజల్ట్స్ అన్నీ మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో నా రిజల్ట్ చూడొచ్చు మీరు ఇక్కడ. నా పేరు జ్ఞానరాజ్ అని చెప్పాను, మా మిస్సెస్ సింథియా రాజు. నా ఏజ్ ఇప్పుడు 48 ప్లస్. ఓకే, సో ఇప్పుడు మా మిస్సెస్ 41 ప్లస్. సో వీ బోత్ ఆర్ లుకింగ్ యంగర్, హెల్దీ. చూడొచ్చు మీరు, మా అప్పటికప్పటికే చాలా ఉంది రిజల్ట్. సో ఇవన్నీ రిజల్ట్ చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు సర్వీసెస్ ఏంటి? ఓకే, మన కస్టమర్స్కి సర్వీసెస్ ఎట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓన్లీ ప్రోడక్ట్ ఒకటే కాదు, దీంట్లో సర్వీస్ కూడా ఉందన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని గజెట్లో నోటిఫికేషన్ చేసింది 2016లో, ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ రూల్స్ గైడ్ లైన్ చేసి రిలీజ్ చేస్తుందన్నమాట. దీని ప్రకారం ఏంటంటే ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా మన మెడికల్ షాప్లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ, ఆన్లైన్ కానీ ఎక్కడ కొనకూడదు, అమ్మకూడదు అనమాట. ఎందుకంటే దీని వెనకాల సర్వీస్ ఉంది, ఒకళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఉంటారన్నమాట, అతను మీరు బాగా వాడుకోవాలి. ఎందుకంటే మీకు ఒకటి పై ఒకటి వాడుకున్నారనుకోండి, మీరు దానివల్ల రిజల్ట్ రాదు, ప్లస్ మీకు డబ్బులు కూడా మామూలుగా 10,000 తయ్యేది 50,000 ఖర్చు అవుతుంది, ప్లస్ రిజల్ట్ కూడా రాదు, మళ్ళీ మీకు మళ్ళీ ఆఫ్ కానీ మళ్ళీ పెరుగుతూ ఉంటారు. అందుకనే సర్వీస్ బాగా తీసుకోండి. మీ వెల్నెస్ కోచ్ని మంచిగా మీ హెర్బలైఫ్ ఆధారిత ఇండిపెండెంట్ అసోసియేట్ అతని దగ్గరే తీసుకోండి, ప్లస్ వాళ్ళ దగ్గర సర్వీస్ కూడా డిమాండ్ చేయండి. వాళ్ళ దగ్గర ఎక్సర్సైజ్ చూపిస్తారు, మీ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తారు. ఓకే, మరి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ వాళ్ళు చూస్తుంటారు అన్నమాట. వాళ్ళు మీ కోచ్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చే సర్వీసులు అన్నమాట, ఫోటో తీస్తారు మీకు, మీ ట్రాక్ చేస్తూ ఉంటారు బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్, మేడం 3 ఇయర్స్ బ్యాక్, 3 మంత్స్ బ్యాక్ ఇలా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారని. సో ఫస్ట్ మీకు అన్ని స్కానింగ్ చేస్తారు మా దగ్గర, కెనడా స్కాన్ చెప్పిస్తే బయోలెట్రికల్ ఇంపెడెన్స్ అనాలిసిస్ అంటారు. సో బాడీ మెజర్మెంట్ తీసుకుంటారు, కొలతలు తీసుకుంటారు, మీకు ఎవ్రీ వీక్ ఎలా ఉందో ప్రోగ్రెస్ చూపిస్తూ ఉంటారు. మీరు ఓన్లీ ప్రొడక్ట్ తీసుకుంటే ఇవన్నీ తెలియదు మీకు. ఓకే, కొంతమంది పుల్కాలు తింటూ ఏం అర్థం కాకుండా ఉంటారు, కొంతమంది వాకింగ్ చేస్తారు ఏం అర్థం కాదు, ఓన్లీ వెయిట్ ఒకటి చూసుకుంటారు. ఏం తగ్గిందో కూడా తెలియాలి కదా, ఫ్యాట్ తగ్గిందా, మజిల్ తగ్గిందా, బోన్ తగ్గిందా, వాటర్ తగ్గిందా అని. సో అందుకనే మీరు మీ కోచ్ అనేవాళ్ళు వీళ్ళంతా చేస్తుంటారు. మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మెజరింగ్ ద రిజల్ట్ అనేది, ప్రోగ్రెస్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మీ కోచ్ని బాగా వాడుకోండి, సర్వీసెస్ బాగా తీసుకోండి. మీరు కొంచెం కక్కుర్తిపడి డబ్బులు తక్కువ అని చెప్పేసి ఎక్కడైనా మీరు తీసుకోకండి, వెరీ ఇంపార్టెంట్. సో మీ సర్వీసెస్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సర్వీస్ ఏంటంటే ఎక్సర్సైజ్ చూపిస్తారు మీ కస్టమర్, మీ కోచెస్, వెల్నెస్ కోచెస్, ప్లస్ మీకు ఒక న్యూట్రిషన్ సెంటర్ ఉంటుంది అక్కడ తీసుకెళ్తారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు అన్నమాట. డిఫరెంట్ పీపుల్ మధ్యలో ఉన్నప్పుడు మీకు ఇంకా మా నమ్మకం బాగా వస్తుంది. చాలామంది చూడొచ్చు, క్లాసులు కండక్ట్ చేస్తుంటారు, ఒకరినొకరు పరిచయం చేస్తుంటారు, రిజల్ట్ వచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు, షేరింగ్ చేసుకోవచ్చు. అట్లనే ఎక్సర్సైజ్లో కూడా వామప్ కూలింగ్ డౌన్ నేర్చుకోవచ్చు, కొన్ని యోగాసనాలు కానీ, కొన్ని పిలాటిస్ అని, కొన్ని గేమ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటారు, కొన్ని వర్కౌట్ ఛాలెంజెస్ కండక్ట్ చేసుకోవచ్చు. అట్లనే గ్రూప్ వర్కౌట్ చాలా ఇంపార్టెంట్, వెరీ పవర్ఫుల్. ఒక్కళ్ళే చేస్తే బోర్ కొడుతూ ఉంటుంది, ఒక 5 గ్రూప్ 10 మంది కలిసారనుకోండి సరదా ఉంటుంది, వాళ్ళు జోకులు వేసుకుంటూ చేసుకోవచ్చు. అట్లనే కొన్ని డ్యాన్స్ వర్కౌట్లు ఉంటాయి, డ్యాన్స్ వర్కౌట్లు ఏంటంటే ఫన్ ఉంటుంది మీకు, రైట్? సో అట్లానే మీకు ఫాలోఅప్ చేస్తారు, మీకు కాల్ చేస్తుంటారు, పట్టించుకుంటారు, వాళ్ళ టైం మీకు ఇస్తున్నారు కదా, అందుకని మీరు యూ హావ్ టు పే ఫర్ దేర్ సర్వీసెస్. ఓకే, కస్టమర్ కేర్ తీసుకుంటున్నారు. అట్లానే మీకు పర్సన్ టు పర్సన్ డిజైన్ చేస్తారు మీకు కోచ్ అనేవాళ్ళు, రైట్? ఇవన్నీ మీకు సర్వీసెస్, ప్రొడక్ట్తో పాటు వచ్చే సర్వీసెస్ అనమాట. కాబట్టి మీరు వాళ్ళని మీరు రెస్పెక్ట్ చేయండి, వాళ్ళకి దగ్గర సర్వీస్ బాగా తీసుకోండి. పర్సన్ టు పర్సన్ డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్, ఈ వాళ్ళ వెయిట్ని బట్టి ఎంత వాటర్ వాడాలి అట్లనే తీసుకోవాలి, ఎంత ఆయిల్ వాడాలి, ఫ్యామిలీలో ఏం ఆయిల్ వాడాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, అట్లనే మీకు నచ్చిన ఫ్లేవర్ ఉంటుంది టేస్టీ షేక్స్, మీకు నచ్చిన షేక్స్ని బట్టి. సో మీకు నచ్చిన ఫ్లేవర్లు, ఎంత థిక్నెస్ రావాలి, ఏం ఐస్ వాడాలి, వాటర్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా షేక్స్ తయారు చేయడంలో మీ రిజల్ట్ని కూడా మళ్ళీ
రికగ్నిషన్ వాళ్ళ మీద పెడతారు మీ కోచ్లు, రైట్? దానివల్ల మీకు మంచిగా ఉంటుంది, వాళ్ళకి మంచిగా ఉంటుంది. సో షేరింగ్ ద టెస్టిమోనియల్స్ ఉంటాయి, సక్సెస్ స్టోరీస్ని ఒకరినొకరు చూసుకోవటం వల్ల బాగా మంచిగా ఉంటుంది. దీంతోపాటు ప్రొడక్ట్ రీటైలింగ్ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మన మీ దగ్గర మీకు హెల్త్ కోచ్ లేదా వెల్నెస్ కోచ్ దగ్గర మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లాగే మీరు మీకు నచ్చిన వాళ్ళని మీ మీటింగ్స్ తీసుకురండి. మీటింగ్లో ఎక్కువ మంది చూడొచ్చు ప్రాక్టికల్గా, సీనియర్ పీపుల్ చాలామంది వాడి రిజల్ట్ వచ్చింది మళ్ళీ మెయింటైన్ మళ్ళీ పెరగకుండా వాళ్ళని చూసిన తర్వాత ఇన్స్పిరేషన్ బాగా వస్తుంది. సో మీకు ఏం కావాలి, వెల్నెస్ కావాలా సిక్నెస్ కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. సో బయట సర్వేలు ఏంటంటే చాలామందికి బిజీ లైఫ్ స్టైల్లో వాళ్ళకి కుదరట్లేదు, ప్రాక్టికల్గా డైట్ డిజైన్ చేసుకోలేరు, వాళ్ళకి ఎక్సర్సైజ్ కుదరట్లేదు అని చెప్పి చెప్తున్నారు. చాలామందికి మంచి బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోలేకపోతున్నాను, చాలామంది మానేస్తున్నాను కూడా చెప్తున్నారు, బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నానని. సో బ్రేక్ఫాస్ట్ మానేయటం మంచిదా కాదా? మంచిది కాదు. ఓకే, మనకి దీనివల్ల ఇంకా హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మన సర్వేలో ఆల్రెడీ చెప్పారు 94% పీపుల్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది ఎనర్జీ వస్తుందని చెప్పి చెప్తుంటారు అన్నమాట. కాబట్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్లుగా మనకి అవార్డు వచ్చిందనమాట 2019లో, గోల్డ్ విన్నర్ అనమాట మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ షేక్ అనేది. సో దీన్ని తీసుకోండి. మనం చాలామంది బ్రేక్ఫాస్ట్ మానేస్తే ఏమవుతుంది, వీక్ అయిపోతారు. ఓకే, కొంత బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ ఎక్కువ ఉండాలి, లంచ్ తక్కువ ఉండాలి, దానికన్నా తక్కువ డిన్నర్ ఉండాలి. ఓకే, సన్నగవ్వాలంటే. కానీ చాలామంది బ్రేక్ఫాస్ట్ మానేస్తారు, దీనికన్నా లంచ్ ఎక్కువ తింటారు, రాత్రిపూట డిన్నర్ ఎక్కువ చేస్తుంటారు. ఓకే, రాత్రిపూట డిన్నర్ ఎప్పుడు లైట్ ఉండాలి. అందుకనే మనకి మార్నింగ్ షేక్, నైట్ షేక్ ఇస్తాం, దానివల్ల వెయిట్ లాస్లో చాలా ఈజీగా ఉంటుంది. మనకి బ్రేక్ఫాస్ట్లో హెవీ ఉండాలంటే మన క్యాలరీస్ కూడా చూసుకోవాలి, లైక్ లెస్ క్యాలరీస్ ప్లస్ షుగర్ పెరగకూడదు. అందుకనే బ్లడ్ షుగర్ లెవెల్ స్పైక్ కాకుండా ఉండాలంటే ఇది మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. మనం అదర్వైజ్ లేదనుకోండి, మనకి ఇట్లాంటి వెస్ట్రన్ డైట్ తీసుకున్నాం అనుకోండి, టోస్ట్లు కానీ, బ్రెడ్లు కానీ, అట్లానే మన కార్న్ఫ్లేక్స్ కానీ, బ్రెడ్ అండ్ జామ్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే ఏమవుతుంది, మనకి షుగర్ పెరుగుతూ ఉంటుంది, షుగరు ప్లస్ ఫ్యాట్ ఉంటుంది. మన పూరీలు, ఇడ్లీలు, దోశలు ఇట్లాంటివి తీసుకోవటం వల్ల, పోనీ ఇట్లాంటి కేక్స్ కానీ, రైస్ కానీ తీసుకోవటం వల్ల మళ్ళీ మనకి ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉంటుంది, ఇది మనకి షార్టేజ్ పడుతూ ఉంటుంది. దానివల్ల కాదనమాట ఎక్కువ ప్రొడ్యూస్ చేయటం. బాడీలో 100 trillion సెల్స్ ఉంటాయి, రోజు 1 trillion సెల్స్ చచ్చిపోయి కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. బట్ దీనికి 140 న్యూట్రియంట్స్ డైలీ కావాలన్నమాట. డే టైంలో ఎక్కువ ఎనర్జీ వచ్చేది మైక్రో న్యూట్రియంట్స్ కావాలి, కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్. ఇది నైట్ టైం ఏమో రిపేరింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకని ఎర్లీ మార్నింగ్ లేవగానే బాడీ అడుగుతుంది 114 న్యూట్రియంట్స్ కావాలి, నాకు ఏం ఇస్తున్నాం మమ్మీ డాడీ అని. సో మనం ఏం ఇస్తాం, ఇట్లాంటి బ్రెడ్ ఇస్తాం, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్నో, ఇడ్లీనో, దోశనో ఇట్లాంటివి ఇస్తూ ఉంటాం. మనకి ఇచ్చే ఫ్యూయల్, మనకి రాంగ్ ఫ్యూయల్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి, పెట్రోల్ ఇవ్వాల్సిన కిరోసిన్ ఇస్తే ఏమో చెప్పండి, పాడైపోతుంది బండి. సేమ్ వే అనమాట, మనం ఇట్లాంటి మనం కొంచెం అట్లా పండుగ వచ్చిన ఇంకొక ఇస్తూ ఉంటాం. దీనివల్ల సింపుల్ షుగర్స్ ఇవన్నీ కూడా, దీనివల్ల షుగర్ ఎక్కువ పెరిగిపోయి మన ఇన్సులిన్ స్పైక్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మనకి ఎక్కువ అవటం వల్ల మనకి షుగర్, డయాబెటీస్ రావడం కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఫాస్టింగ్ మంచిది కాదు, ఎక్కువ టూ మనీ ఫాస్ట్ ఉండకూడదు, ఫుడ్ మానేస్తారు బ్రేక్ఫాస్ట్, అది కూడా తప్పు. అదే ఎక్కువ టూ మచ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం కరెక్ట్ కాదు. కాబట్టి బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఎక్కడ ఉంది, మన షేక్లో ఉంది, మన న్యూట్రిషన్ మీల్ అనమాట. కాబట్టి వెయిట్ తగ్గాలంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలి. ఓకే, అది మన దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి, గ్యారంటీ రిజల్ట్ వస్తుంది సార్, మీరు చూసే రిజల్ట్ పక్కా గ్యారంటీడ్, నేను 15 ఇయర్స్ నుంచి నా కంపెనీలో, కంపెనీ 37 ఇయర్స్ నుంచి ఉంది. సో రిజల్ట్ నా అనుభవం ప్రకారం ఏంటంటే కంపల్సరీగా వస్తుంది. ఓకే, రాలేదంటానికి లేదు, అన్లెస్ వెరీ ఫ్యూ కేసులో 1%, లెస్ దాన్ 1%, అది కూడా మెడికల్ కాంప్లికేషన్స్ ఉంటే తప్ప. ఓకే, పొట్టి వాళ్ళు తక్కువ వస్తుంది రిజల్ట్, పొడ వాళ్ళు ఎక్కువ వస్తుంది, లేడీస్లో స్లో ఉంటుంది, జెంట్స్లో ఫాస్ట్ వస్తుంది. ఓకే, ఎక్కువ మజిల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం రిజల్ట్ బాగా వస్తుంది అంతే. కాబట్టి బాడీ టు బాడీ కొంచెం చేంజెస్ రావచ్చు, కానీ కంపల్సరీ రిజల్ట్ వస్తుంది, కొంచెం ముందు వెనకాల ఉంటుంది. కానీ ఓపిక్గా ఉండాలి, సీనియర్స్ యొక్క గైడెన్స్ తీసుకోవాలన్నమాట. ఓకే, సో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా, ఎంత కంప్లీట్ న్యూట్రిషన్ మెడిసిన్స్ కాదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ అనే క్వశ్చన్ రాదు. ఎందుకంటే లైక్ యాపిల్ తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది చెప్పండి, రాదు కదా, సేమ్ వే. సో కాబట్టి ఆ ప్రశ్న రాదనమాట. ఏమన్నా ఎఫ్ఎస్ఎస్ఏ అప్రూవల్ ఉంది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఉంటుంది, 92 కంట్రీస్లో ఉంది, 37 ఇయర్స్ నుంచి ఉంది. మీరు అన్నీ చూస్తే మీకు ఈపాటికి అర్థమై ఉంటుంది, నేను వాడాను, మా మిసెస్ వాడి, మా పిల్లలు వాడారు, మీ రిజల్ట్ అని కనిపిస్తూనే ఉంటుంది. ప్రొడక్ట్స్ ఇంటికి తీసుకెళ్ళచ్చా, 100%లో వాడుకోవచ్చు గ్యారంటీగా? ముందు కొంతకాలం ట్రయల్ చేసుకొని మా న్యూట్రిషన్ సెంటర్లో, దాని దగ్గర న్యూట్రిషన్ సెంటర్లో, తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఎలా స్టార్ట్ చేయాలి అంటే మీకు ప్రోగ్రెస్ అనేది వీక్లీకి అంతే కంపల్సరీగా రండి, మానిటరింగ్ గురించి, మెజర్మెంట్స్ గురించి. సో సేల్స్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాము ఎక్సలెంట్ సర్వీస్ ఉంటుంది మా వాళ్ళ దగ్గర. సో మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు గైడ్ చేస్తారు, కొంచెం ఎక్సర్సైజులు, క్లాసెస్ ఉంటాయి మన మైండ్ సెట్ మార్చడానికి గురించి, టాపిక్స్ మీద ఉంటుంది, అవన్నీ మీకు చూపిస్తాను కొన్ని ఎలా ఉంటుంది టాపిక్స్ అనేది. సో ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, బయట డైనింగ్ ఎట్లా తినాలి, మనకి బయట పార్టీకి వెళ్ళినప్పుడు ఎలా తినాలి, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎలా తినాలి, ఎలా లేబుల్ చూడాలి, ఇవన్నీ కూడా మీకు అర్థం కావాలన్నమాట. అందుకనే వారి క్లాసులు చెప్తారు, ఏం ఆయిల్ వాడాలి, ఏ పీచు పదార్థం వాడాలి, ఎట్లా ఉంటుంది, ఎంతెంత మన బాడీకి రిక్వైర్మెంట్, ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ సేల్స్, సేల్స్ తర్వాత మన సర్వీస్ చాలా ఉంటుంది అన్నమాట డీటెయిల్. మా గోల్ ఏంటంటే మీ ద్వారా ఇంకెక్కువ మంది రావాలని, రైట్?
సో మీ బడ్జెట్లో ఉంటుందా సార్? 100% మీ బడ్జెట్లో ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను మన భోజనం ఎంత అవుతుంది, 100-150 రూపీస్ ఎటు అవుతుంది. ఆ డబ్బులు పెట్టుకోవటం, ఓకే, ఆ డబ్బులు పెట్టుకుంటే సరిపోతుంది. దానివల్ల కారం, పసుపు, చింతపండు, ఉల్లిపాయలు ఆల్రెడీ చెప్పాను. ఆ డబ్బులు పెట్టుకుంటే మనకి భోజనానికి ఖర్చు సేవ్ అయింది, ప్లస్ హాస్పిటల్లో ఫ్యూచర్లో మెడికల్ బిల్స్ కూడా సేవ్ అవుతుంది, ఓకే. ప్లస్ అన్నిటికన్నా పని ఎనర్జీ ఉంటుంది, రోజంతా లైవ్గా ఉండొచ్చు మనం, ఓకే. సో మీ బడ్జెట్లోనే డిజైన్ చేసుకోవచ్చు. మంత్లీ 2,000, 3,000, 4,000, 5,000, 10,000, 20,000 మన బడ్జెట్లో ఉంది. మీ బడ్జెట్లో ఏది కావాలో మీరు డిజైన్ చేసుకొని మీ కోచ్ దగ్గర కూర్చొని వాళ్ళు గైడ్ చేస్తారు. దాంట్లో కూడా మళ్ళీ డిస్కౌంట్ ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఎక్కువ మంది రిఫర్ చేసేకుంది మీకు ఆ డిస్కౌంట్ ఆప్షన్స్ అవైల్ చేసుకోవచ్చు. కొన్ని పాయింట్స్ యాడ్ అవుతుంటుంది, అవన్నీ కూడా మీకు మీ కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైడ్ చేస్తారన్నమాట. మీ 10 డేస్లో రిజల్ట్ వస్తుందా? 100% వస్తుంది. మీకు ఏదో ఒక రిజల్ట్ అయితే వస్తుంది, కంపల్సరీగా బాడీలో సమ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఈ ఫస్ట్ 10 డేస్లో మేము జనరల్గా ఏంటంటే క్లీనింగ్ అంటాం, లోపల డీటాక్సిఫికేషన్. తర్వాత నుంచి మీకు ఇంకా రియల్ ప్రోగ్రామ్లో పెడుతుంటారన్నమాట, ఓకే. సో తగ్గిన తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మీకు చెప్పబోతున్నాను ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది. సో మనకి 4 మిలియన్ షేక్స్ మనకి ఎవ్రీడే వాడబోతున్నాం. 4 మిలియన్ షేక్స్ ప్రపంచం మొత్తం, 4 మిలియన్స్ అంటే అంతమంది తాగుతున్నారన్నమాట. సో అట్లాగే ఇది నంబర్ 1 బ్రాండ్ అనమాట ఎంటైర్ వరల్డ్లో, ఓకే. 300 స్టాఫ్ సైంటిస్ట్ ఉన్నారు, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు, హార్వర్డ్ డాక్టర్స్ ఉన్నారు. మీల్ రిప్లేస్మెంట్స్ ద్వారా మనం తగ్గి మళ్ళీ పెరగకూడదని సైంటిఫికల్ కూడా మనకి ఇంప్రూవ్ అయిపోయింది. సో మన బాడీ టు బాడీ మెటబాలిజం పెంచుకోవడానికి కొంచెం చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ అట్లాగే మనకి ఎగ్జాక్ట్లీ ఫ్యాట్ తగ్గాలి, మజిల్స్ పెరగాలి, రైట్. సో కొన్ని చోట్ల మనం పులకాలు తిని ఫుడ్ మానేస్తే అవతల పిచ్చి పని చేస్తే ఫ్యాట్ ఎలా ఉంటుంది, సమ్టైమ్ ఫ్యాట్ కూడా పెరుగుతుంది, మజిల్స్ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల చాలామంది శబాష్ అనుకుంటారు వెయింగ్ స్కేల్ చూసి. వెయిట్ తగ్గితే గొప్ప కాదు, లోపల ఫ్యాట్ తగ్గాలి. అది ఏ ఫ్యాట్ తగ్గిందని కూడా చూసుకోవాలన్నమాట, మజిల్లో బోన ఏదనేది వాటర్ తగ్గిందా చూసుకోవాలి. సో అందుకనే మాది వెయిట్ లాస్ కాదు, ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్. ఫ్యాట్ లాస్ అంటే మళ్ళీ వాల్యూమ్ లాస్ అవుతుంది, అంటే సైజులో తేడా వస్తుంది అన్నమాట. సో తగ్గిన తర్వాత ప్రొడక్ట్స్ లైఫ్ లాంగ్ వాడాలా? కంపల్సరీ ఏం లేదు, కొంతకాలం వాడుకొని మళ్ళీ ఆపుకోవచ్చు, లేదా మనకు మెయింటైన్ దీన్ని కూడా హెల్ప్ తీసుకొని చేసుకోవచ్చు, మీ ఇష్టం. కాబట్టి మనకి మంచి ఆహారం కూడా వాడుకోవచ్చు, ఇది ఒక వెయిట్ లాస్కే కాదు, మంచి ఆహారం కూడా మంచిది. ఇడ్లీ వాడదోస ప్లేస్లో వాడుకోవచ్చు, చపాతి ఇలాగా ఇది వాడుకోవచ్చు. ఎప్పుడైనా మనకి బోర్ కొట్టింది మీరు వండుకోవటం బదులు మీకు షేక్ వాడేసుకొని తాగేసుకొని పడుకోవచ్చు, మీరు 1 మినిట్లో అయిపోతుంది, చాలా సింపుల్. ఇది ట్రావెలింగ్లో కూడా ఈజీగా ఉంటుంది. బయటకు ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడ పిచ్చి ఫుడ్ తినే బదులు మనకి ఆయిలీ ఫుడ్ సరిగా స్టమక్ అప్సెట్ అయిపోయి ఫుడ్ బదులు మీరు లైఫ్ లాంగ్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం, అప్ టు యూ, కంపల్సరీ ఏం లేదు. కానీ తగ్గిన తర్వాత మెయింటెనెన్స్ అనేది మన బాధ్యత, కంపెనీ బాధ్యత కాదు కదా. కంపెనీ బాధ్యత తీసుకోవాలంటే మీరు 1 టైం తీసుకుంటూ కూడా లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు బిజీ ఉన్నారు, ఇదంతా నాకు హెడేక్ నా వల్ల కాదు సార్ అనుకున్నప్పుడు. ప్రపంచంలో మీకు చాలామందికి అర్థం కాని ఏంటంటే 90% ఆరోగ్య వంటి వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడతారు, డాలర్లో 90 రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతారు చూడండి, 90% మనకి హాస్పిటల్లో ఖర్చు పెడతారు, ఓకే. 100లో 5 రూపాయలు లేదా 5% మాత్రమే వెల్నెస్లో ఖర్చు పెడుతున్నారు ప్రపంచం మొత్తంలో. రోగం రాకుండా నివారించుకోవటం ఉత్తమం అది, ఓకే. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు సైంటిస్టులు, తెలుసు కదా మీకు. రోగం రాకుండా ఉంచుకోవడం ఉత్తమం, కానీ వచ్చిన తర్వాత లవలవ కొట్టుకోవడం కాదు కదా. కాబట్టి తెలివైన లక్షణం ప్రివెన్షన్ ఉంటే ఆల్వేస్ బెటర్, రైట్. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చూద్దామంటే 50% హార్ట్ అటాక్లు ఫస్ట్ అటాక్లో చచ్చిపోతారు. వచ్చిన తర్వాత చూడటం అంటే ఉండదు, పోతారు, ఓకే. షుగర్ వచ్చిన తర్వాత చూద్దామంటే కాదు, రాకముందే చూసుకోవాలి. వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ మందులు వాడాలంటారు. అఫ్ కోర్స్ దీన్ని మనకి టైప్ 2 డయాబెటీస్ ప్రివెంటబుల్, అట్లానే మనకి నార్మల్ కూడా చేసుకోవచ్చు డైట్ అండ్ లైఫ్ స్టైల్ ద్వారా, రైట్. కాబట్టి మనకి జాగ్రత్తగా ఉంటే మంచిది కదా, బీపీలు ఇవన్నీ రాకుండా, కొలెస్ట్రాల్ రాకుండా. లాస్ట్ 5 ఇయర్స్ ఎలా ఉన్నా నెక్స్ట్ 5 ఇయర్స్ మంచిగా ఉండాలంటే మంచి ఆహారం అలవాట్లు మార్చుకోవాలి. నెక్స్ట్ కనీసం ఫ్యూచర్ అన్నా మారాలనుకుంటే మీరు డైరెక్షన్ డిటర్మైన్స్ యువర్ డెస్టినేషన్ అంటారు. ఈరోజు మీరు డైరెక్షన్ మారిస్తే మీ గమ్యం ఆటోమేటిక్గా మారుతుంది. ఒక రోజున, ఒకే రోజు గమ్యం మారదు, కానీ మీ దిశను మారిస్తే గమ్యం డెఫినెట్లీ మారుతుంది ఫ్యూచర్లో. యూఆర్ ఇన్ ద రైట్ ప్లేస్, రైట్ ప్లేస్లో రైట్ టైంలో ఉన్నారు. ఎందుకంటే మంచి న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఈ వెబ్సైట్స్ అని చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం కంపెనీ ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ అంతా, మీకు ఏదైతే కావాలంతా రెడీగా వస్తుంది. సో మొత్తం సైంటిఫికల్గా ఉంది, అన్నీ పక్కా ఉంది. సో మీరు మంచి అలవాట్లు తయారు చేసుకుని చేస్తే సరిపోతుంది. మీరు మన గోల్ ఏంటంటే హెల్దీగా ఉండాలనుకున్నప్పుడు మంచి అలవాట్లు పెంచుకోవాలి. కొంతమంది స్మోకింగ్, ఆల్కహాలే బ్యాడ్ హ్యాబిట్స్ అనుకుంటారు. ఎక్కువసేపు కూర్చోవడం కూడా బ్యాడ్ హ్యాబిటే. ఎక్కువసేపు మనకి ఎక్కువసేపు చాయ్ తాగడం కూడా బ్యాడ్ హ్యాబిటే. అట్లాగనే టెన్షన్ పట్టడం, నిద్ర పోగొట్టడం కూడా బ్యాడ్ హ్యాబిట్. ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడటం బ్యాడ్ హ్యాబిట్స్. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అని పోగొట్టుకొని గుడ్ హ్యాబిట్స్ రావాలి. మంచి సర్కిల్తో ఉండాలి, హెల్దీ సర్కిల్. మంచి స్నాక్ ఐడియాస్ మీకు ఇవన్నీ చెప్తారు. ఫ్రిడ్జ్లో ఏమి ఉండాలి ఇవన్నీ మీకు నేర్పిస్తారనమాట. ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్లో భాగంగా ఆకలి వేసినప్పుడు ఏం తినాలి. మనం కొంతమంది ఆకలి వేసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు.
నిద్ర ఎలా పోవాలి, ఎట్లా నిద్ర అన్నప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు డిస్కస్ చేస్తారన్నమాట క్లాసులలో. రిస్క్ ఫ్యాక్టర్స్ నుంచి ఎట్లా బయటపడాలి, సో అట్లానే బరువు తగ్గడానికి యాంజియోప్లాస్టీ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, అట్లనే హెల్దీ బిహేవియర్ మనకి ఎట్లా ఉండాలి, వైజ్ షాపింగ్, ఇవన్నీ మనకి నేర్పించే టెక్నిక్స్ అన్నమాట. మీ కోచ్ దగ్గర మీకు మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఏది ఫుడ్ తక్కువ బడ్జెట్లో ఏది హెల్దీగా ఫుడ్ తినొచ్చు, మనకి జంక్ ఫుడ్ తినచ్చా, రెడీమేడ్ ఫుడ్ తినచ్చా, హెల్దీ ఫుడ్ ఏది తినాలనేది మీరు నేర్పిస్తారు అన్నమాట. ఫుడ్ లేబుల్ ఎలా చూడాలి, ఒక ప్రోడక్ట్ కొనే ముందు దాంట్లో ఉన్న హెల్దీ న్యూట్రిషన్ ఇండెక్స్ ఎలా చూసుకోవాలి, సాచురేటెడ్ ఫ్యాట్ అంటేంటి, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటేంటి, కాల్షియం విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంది ఎలా చూసుకోవాలి, గ్లైసిమిక్ ఇండెక్స్ అంటేంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. కొంచెం షుగర్ ఫ్రీ స్వీట్లు అంటారు కానీ షుగర్లో ఇంకా షుగర్ ఉంటుంది దాంట్లో, పేరుకి షుగర్ ఫ్రీ మనకు కన్ఫ్యూజ్గా అవుతుంది. హెల్దీ హార్ట్ ఆయిల్ అంటారు, హార్ట్ హెల్దీ అనగానే చాలామంది కొనేస్తుంటారు అన్నమాట. డైట్ కోక్ అనగానే చాలామంది కొంటారు, షుగర్ ఫ్రీ ఆట మనకి డయాబెటిక్ బిస్కెట్లు, ఓట్ బిస్కెట్లు అనగానే కొంతమంది వాడుతుంటారు. ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, హెల్దీగా ఎట్లా ఉండాలి, అట్లనే బయట పార్టీ కానీ డైరీకి వెళ్ళినప్పుడు ఎట్లా తినాలి. ఓకే, సో మనకి ఎప్పుడు కూడా మన బొంబార్డ్ అవుతూ ఉంటుంది, ఒకవైపు మనకి డెవిల్ ఉంటుంది, ఒకవైపు ఏంజల్ ఉంటుంది. సో ఏ మాట వినాలి అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీ క్లాసులు రావటం వల్ల మీకు అర్థం అవుతూ ఉంటుంది. అట్లనే ఫ్యాట్ అనేది మజిల్గా ఫామ్ అవుతుందా, కాదు. కానీ కొంతమంది ఫ్యాట్ అనేది మజిల్గా ఫామ్ అవుతుంది అనుకుంటారు. మజిల్ అంత క్యాలరీస్ బర్న్ అవుతుంది, అట్లాగే ఫ్యాట్ అంత క్యాలరీస్ బర్న్ అవుతుంది. అట్లనే మనం కొంతమంది సన్నగా ఉన్నా కానీ ఫ్యాట్గా నేను లేరనుకుంటారు, బక్కగా ఉన్నా కానీ ఫ్యాట్ ఉండొచ్చు. సో ఏ మీ మనకి ఏ టైప్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి తర్వాత మెయింటెనెన్స్లో, అవన్నీ కూడా మీకు మీకు గైడ్ చేస్తారు మీకు వచ్చి. కాబట్టి కంపల్సరీ రిలేషన్ మెయింటైన్ చేయండి మీ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్తో. వై నాట్, మీరు ఎందుకు చేయకూడదు. మీ బాడీని మీరు పవిత్రంగా పెట్టుకోవాలంటారు జిమ్ రా, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ లివ్, నువ్వు నివసించే ప్లేస్ అనమాట బాడీని. మీరు ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్ యూ విల్ ఫైండ్ ఎ వే, ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ విల్ ఫైండ్ అన్ ఎక్స్క్యూజ్ అంటారు జిమ్ రా. అంటే మనకి నిజంగా చేయాలనుకుంటే ఏదో విధంగా చేస్తాం పట్టుబట్టి, మీకు చేయాలి లేదనుకోండి ఏదో సాగులు ఎదుగుతూ ఉంటాం అనమాట. కాబట్టి బిల్ కాస్బీ ఏమంటారు అంటే మీరు సక్సెస్ అవ్వాలంటే మీకు బలమైన కోరిక ఉండాలి. ఎంత కోరిక అంటే మీరు ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ కన్నా ఎక్కువ ఉండాలి. కొంతమంది ట్రై చేస్తాను మళ్ళీ ఆపుతానేమో, ఫెయిల్ అవుతానేమో, మళ్ళీ పెరుగుతానేమో అనే బదులు ముందు ట్రై చేయండి. బలమైన కోరిక ఉంటే నేను తగ్గి మళ్ళీ పెరగకూడదు, మళ్ళీ హెల్దీగా ఉండాలి, షుగర్ రావద్దు, మళ్ళీ నార్మల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో మీరు రియాక్టివ్ ఉండద్దు, ప్రొయాక్టివ్గా ఉండండి. ఎప్పుడు ప్రొయాక్టివ్ పీపుల్ ఎప్పుడు హెల్దీగా ఉంటారు. సెల్ఫ్ సాక్రిఫైస్ వద్దు, సెల్ఫ్ డెవలప్మెంట్ బెటర్. మనం హెల్దీగా ఉండాలంటే సెల్ఫ్ సాక్రిఫైస్ చేయకండి, సెల్ఫ్ డెవలప్మెంట్. వెయిట్ లాస్ అనేది టెంపరీ కోర్, వెయిట్ లాస్ ఒకదాని మీద పెట్టద్దు. వెయిట్ లాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి, ప్లస్ హెల్దీగా మా లైఫ్ లాంగ్ హెల్దీ లివింగ్ ఉండాలి. అది లైఫ్ టైం కమిట్మెంట్ అనమాట. అది మీ మైండ్ ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి మీ బాడీ చేయగలుగుతుంది. అందుకని మైండ్కి ఎక్కువ ఎడ్యుకేషన్ కావాలి. టైం లేదని చెప్పకూడదు, మీరు సాకులు చెప్పకూడదు, టైం తీసుకోవాలి మీరు, తప్పదు మనకి. రైట్, రాంగ్ ఫిలాసఫీ గివ్స్ రాంగ్ రిజల్ట్. కొంతమంది ఏంటంటే తప్పుడు ఆలోచన వల్ల తప్పుడు రిజల్ట్ వస్తుంది. కొంతమంది చెప్తారు అసలు దేవుడు బిర్యానీ ఎందుకు ఇచ్చాడు తినడానికే కదా, దేవుడు ఐస్ క్రీమ్ ఎందుకు ఇచ్చాడు తినడానికే కదా, ఇట్లాంటివన్నీ తప్పుడు అనమాట. ఓకే, మ్యాంగోస్ ఎందుకు ఇచ్చాడు, ఇట్లాంటివన్నీ మనకి మన లిమిటెడ్గా తినాలి, లేకపోతే ఏమవుతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. రైట్, జిమ్రాన్ గారు ఏం చెప్తారంటే, మా గురువు గారు, ఫర్ థింగ్స్ టు చేంజ్ యూనిట్ టు చేంజ్. పరిస్థితులు మారాలంటే మొదట నువ్వు మారాలి. ఫర్ థింగ్స్ టు బికమ్ బెటర్ యూనిట్ టు బి బెటర్. పరిస్థితులు మెరుగవ్వాలంటే మొదట నువ్వు మెరుగవ్వాలంటారు. కాబట్టి ఫస్ట్ మనం గవర్నమెంట్ను లేకపోతే మా ఫాదర్ ఇట్లా ఉన్నాడు, మా హస్బెండ్ ఇలా ఉన్నాడు, అన్నింటినీ బ్లేమ్ చేసే బదులు ఫస్ట్ నువ్వు మారు. ఓకే, పరిస్థితులు మెరుగవ్వాలంటే ఎవరు మెరుగవ్వాలి, మనతో మనం మెరుగవ్వాలి. ఓకే, సో ఈగల్ స్టోరీ చూసి మీరు చాలా నేర్చుకోవచ్చు. గద్ద అందులో చూస్తారు గద్ద, ఈగల్ దానికి 70 ఇయర్స్ వరకు బతకగలుగుతుంది ఒక గద్ద. ఓకే, 70 సంవత్సరాలు అంటే చూడండి, కానీ అన్ఫార్చునేట్లీ 40 సంవత్సరాలు రాగానే దానికి పెద్ద సమస్యలు ఎదుర్కొంటుంది అనమాట. ఏంటంటే దానికి అది వయసు పెరిగకుండా దానికి రెక్కలు బాగా హెవీ అయిపోతుంది, దాన్ని ఎక్కువ ఎగరలేదు, ఎక్కువ ఎత్తు పెరగలేదు, అట్లా ఎగరలేదు, దానివల్ల అట్లనే ఒక ముక్కు మనకి బెండ్ అయిపోతుంది. దానివల్ల మనకి ఫాస్ట్గా మీకు తెలుసు లైవ్గా పట్టుకుంటుంది అనమాట, మనకి డెడ్ ఫుడ్ తిందు ఈగల్ అనేది. కాబట్టి లైవ్గా ఫుడ్ తింటుంది అనమాట. కాబట్టి ఆ ముక్కు బెండ్ అయిపోయింది, హెవీగా అయిపోయింది వింగ్స్, సో ఫాస్ట్గా క్యాచ్ చేయలేదు. ర్యాబిట్స్ ఫాస్ట్గా వెళ్తాయి, అట్లాగే జంతువులు ఫాస్ట్గా వెళ్తాయి, దాన్ని చేసి తింటుంది అనమాట అది. కాబట్టి దానికి 40 సంవత్సరాలు రాగానే దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, డూ ఆర్ డై, చచ్చిపోవటం కానీ లేకపోతే చేయటం కానీ. సో ఇదేం చేస్తుందంటే 150 రోజులు అంటే ఆల్మోస్ట్ 4 మంత్స్ ఇదేం చేస్తుందంటే ఒక పెద్ద కొండ మీదకి వెళ్తుంది, వెళ్ళి ఒక ముక్కుని టపాటప్ప కొట్టుకుంటుంది అనమాట. సో దట్ ఆ కొత్త ముక్కు రావాలని చెప్పేసి చాలా బ్లీడింగ్ అవుతుంది, చాలా హెవీగా ఉంటుంది పెయిన్, అట్లనే మనకి రెక్కలను పీకేసుకుంటూ వచ్చిన ఒక ముక్కుతో. ఓకే, దానివల్ల చాలా మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది, రక్తం అంతా పోతుంది. ఓకే, ఆ తర్వాత ఫైవ్ మంత్స్ తర్వాత మొత్తం మిగతా 30 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతుంది. ఓకే, సో కొత్త రీబర్త్ ఎందుకు చెప్పండి, ప్రతి వాళ్ళు గద్ద నుంచి నేర్చుకోవాలంటారు. చేంజ్ ఎందుకు కావాలి, చేంజ్ లేకపోతే ఏమవుతుంది, మనకి
మనకి మనం ఎక్స్టెంట్ అయిపోతాం. కాబట్టి మీరు ఏజ్ ఎంత దాన్ని చూడద్దు. నెక్స్ట్ 40-50 ఇయర్స్ హెల్దీగా ఉండాలనుకుంటే మన గద్ద నుంచి మనం హెల్దీగా ఉండాలన్నమాట. మనం కొత్త జీవితం నడిపించాలి కాబట్టి మళ్ళీ ఎక్సర్సైజ్, మళ్ళీ మా కొత్త అలవాట్లు, వాటర్, ఫ్రూట్స్ అన్నీ కూడా మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. వీటన్నిటి కూడా మొత్తం అలవాటు మార్చుకోవాలి. ఎందుకంటే మన పాతకాలంలాగా ఈ అన్నం కూర 3 పూట్ల అన్నం తింటారు కొంతమంది, ఇంకా ఒక అట్ల లేదు ఇది, మనం మార్చుకోవాలి. సో వై నాట్ నౌ, ఇప్పుడు ఎందుకు చేసుకోకూడదు. ఎందుకంటే రైట్ టైం ఉంది, రైట్ ఆపర్చునిటీ ఉంది. సో మీరు ఈ మా సర్వీసెస్ కానీ మాకు దీనికి సంబంధించిన ప్రొడక్ట్కి సంబంధించిన కోచ్ లాగా సర్వీసెస్, హెల్త్ కోచ్, వెల్నెస్ కోచ్ కావాల్సినప్పుడు మీరు మమ్మల్ని పిలవచ్చు మీరు. ఓకే, మీ అపార్ట్మెంట్కి కానీ, మీ ఆఫీస్ కానీ, అట్లాగనే మీ ఇంట్లోకి కానీ మీరు పిలిస్తే ఎక్కువ మంది ఉన్నారంటే మా వాళ్ళే వస్తారు, వచ్చేసి చెకప్ చేస్తారు. కొంత ఇట్లాంటి వాళ్ళు మీకు తెలిసిన వారంటే హెల్ప్ చేయండి. కొంతమంది ఫిజికలీ ఛాలెంజ్ ఉంటారు, అట్లానే కొన్ని కాలనీలో రమ్మంటే మేము వస్తాము, చెకప్ చేస్తాము. కొన్ని మనకి గ్రౌండ్స్లలో కానీ లేకపోతే మీ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఎక్కడ ఉంటే మమ్మల్ని ఇన్వైట్ చేయండి. సో మీ ఆఫీసులలో కానీ, బ్యాంకులలో కానీ, ఈవెన్ గ్రామ పంచాయతీలో కానీ వచ్చి చెకప్ చేసి మా వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే, చిన్న చిన్న విలేజ్లో ఉన్నా పర్లేదు, చెకప్ చేసి చిన్న షాప్ ఉందైనా మాకు పర్మిషన్ ఇస్తే మేము చెకప్ చేసుకొని ఈవెన్ మన పార్కింగ్ ప్లేస్లో కానీ, ఎగ్జిబిషన్స్లో కానీ, మీకు మీ దగ్గర ఎగ్జిబిషన్స్ ఉంటే మమ్మల్ని ఇన్వైట్ చేయండి. సో మా వాళ్ళు వస్తారు, వచ్చి చెకప్ చేసుకొని వారికి అవేర్నెస్ ఇస్తారు. స్ప్రోలో తీసుకురావటం మన బాధ్యత. ఆ తర్వాత వాళ్ళు ఇష్టం. కొంతమంది వాకింగ్ గ్రౌండ్స్ ఉంటాయి, వాకర్స్కి మీకు తెలిసిన ఏరియా ఉంటే మమ్మల్ని చెప్పండి. సర్వేలు ఉంటాయి మా దగ్గర. సో స్కూల్ చెకప్ క్యాంప్స్ మేము కండక్ట్ చేస్తాము. స్కూల్లో మనకి వాళ్ళకి అవేర్నెస్, పిల్లలు కూడా హైట్ వెయిట్ కరెక్ట్గా ఉన్నారు లేదా, ఏజ్ దగ్గర పెరుగుతున్నారు లేదా, వాళ్ళకి మెమరీ పవర్కి, న్యూట్రిషన్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు బరువు తగ్గే పందాలు కూడా కండక్ట్ చేసుకోవచ్చు. మీ మధ్యలో మేము వస్తాము జడ్జిలాగా, వచ్చి వీక్లీ చెకప్ చేసి వెళ్ళిపోతుంటాం అన్నమాట. సో కొన్ని మనకి సర్టిఫికెట్లు, మెడల్స్ లాగా ఉంటుంది వెయిట్ లాస్ ఛాలెంజ్. సో వాళ్ళ మధ్యలోనే కాంపిటీషన్ అన్నమాట. ఏ విధంగా ట్రై చేసుకోవచ్చు, మా ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఈ పందాలు పెట్టుకోవడం వల్ల ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్త్ బెనిఫిట్ చాలా వస్తుంది, వాళ్ళలో హెల్త్ కాన్షియస్నెస్ వస్తుంది అన్నమాట. అట్లానే సోషల్ మీడియాలో కూడా మా పేజెస్ ఉన్నాయి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడబోతున్నారు. మా వెబ్ పేజెస్ కూడా మీరు ఫాలో అవ్వండి. దీనివల్ల మాకు మీకు సంబంధించిన హెల్త్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైతే కావాలో మా దగ్గర తెలుస్తుందన్నమాట. అట్లనే మీరు దూరంలో ఉన్నారనుకోండి, మమ్మల్ని ఆన్లైన్ మీటింగ్లో రమ్మనండి. మేము కొన్ని ఆన్లైన్ మీటింగ్స్లో, వీడియో కాల్స్లో కూడా వచ్చేస్తాం. వచ్చేసి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని మేము కట్ చేస్తుంటాం అన్నమాట. అట్లనే హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, హెల్దీ స్నాక్ ఐడియాస్ ఉన్నాయి. కొంచెం టేస్టీగా ఉండాలి, స్వీట్ల బదులు హెల్దీ స్వీట్లు, ఐస్ క్రీమ్ బదులు ఈ ప్రొడక్ట్స్తోనే హెల్దీ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా మీకు నేర్పిస్తాం ఎట్లా చేయాలనేది. సో ఇంతసేపు మీరు మా వీడియో విన్నందుకు, చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ని సంప్రదించండి, వాళ్ళు మొత్తం గైడ్ చేస్తారు. మనం మీరు మంచి బెనిఫిట్ అయిపోయి ఇంకా సొసైటీ కూడా హెల్ప్ చేయండి. మా కంపెనీ ఉద్దేశం ఏంటంటే ప్రపంచాన్ని ఆరోగ్యవంతం చేద్దామని చెప్పేసి. కాబట్టి ఈ ప్రోడక్ట్ ఒక్కటే లేదు, దీంతోపాటు సర్వీస్ చాలా ఉంది. ఈ మొత్తం కలిస్తే మీరు ఒక మంచి హెల్దీ పర్సన్గా అవుతారు, హెల్త్ అండ్ వెల్నెస్లోకి వచ్చేస్తారు అన్నమాట. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు చాలామంది కూడా పాస్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గాడ్ బ్లెస్ యూ.